சர்வமங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதிகே சரண் మోకాల్లో లేదు. నీ జన్మలో నా మొహం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపలేవు. ఏడ్చావు. ముందులో ఎవరు ఆ కాలేజ్ లో డ్రాప్ చేయాలి? వెంకట్రావు గారి రేడియోలో ప్రాంతీయ వార్తలు అయిపోయా? జనరంజని కూడా అయిపోయింది. వెళ్ళు, రాత్రి నాన్నగారి జేబులో సిగరెట్ నొక్కేసేవాడు కదా. కనిపెట్టాడా? ఓకే. ఆకాశవాణి ఉదయ ప్రసారాలు ప్రారంభం. కొద్ది క్షణాల్లో ద గ్రేట్ రమణ గారికి ద పూర్ వెంకట్రావు గారు క్లాసు పీకే కార్యక్రమం వింటారు. సో ఇంకా సంవత్సరం ఉందన్నమాట నీ సర్వీస్. సంవత్సరం ఎంత సేపట్లో గడిచిపోతుందిరా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావా? ఆ ఒక్కటి అడక్కు, సార్కి ఉద్యోగాలంటే చిరాకు. అవి మనిషి ఎదుగుదలకు ప్రతిబంధకాలట. మనిషిని మరుగుజ్జులు చేస్తాయట. అందుకని శరీరాన్ని పెంచుకుని కేఫ్ల వెంబడి తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు జలసారాయుడు. ఏదో కుర్రతనం. మా రెండో వాడు కూడా ఇతనిడు వాడే. మననే పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. అయితే రాత్రి బావుళ్ళు కష్టపడ్డాడు అనుకో. నువ్వు అదృష్టవంతుడిరా, నా కరమేమో ఇలా ఏడ్చింది. వస్తానరా. అంకుల్ చెప్పింది విన్నావు కదా, వాళ్ళ రెండో బాయ్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందిట. అమ్మా, నాన్న చెప్పేది నీకే. కొంచెం పచ్చడి. ఎలా తినబద్దవుతుందిరా? నేను అదే అడుగుదాం అనుకున్నానమ్మా. ఆయనకేదో బీపీ షుగర్ ఉందని మా అందరికి కూడా ఉప్పు కారం లేకుండా చేస్తే ఎలా అమ్మా, ఎలా తినబద్దవుతుంది? చూసావా, నాన్నగారు కోపం వచ్చింది. ఆయన మాట వింటే నీ సొమ్మేం పోతుందిరా. అసలు వాడి దగ్గర సొమ్మనేది ఉంటేగా పోవడానికి. సటైరా, పెట్రోల్ కి నీ దగ్గర డబ్బులు తీసుకుంటానేగా. చూస్తుండవే ఏదో ఒక రోజు నీకు పెట్రోల్ బంకే కొనిస్తా. బంగారం లాంటి కలర్ టీవీ పెట్టుకుని రేడియోలో వార్తలు వింటూ గవర్నమెంట్ ఉద్యోగమే జీవితం అనుకునే మీ నాన్నకి నీకు నా ఎదుగుదల చూసి బిత్తరపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అంతవరకు నా డెప్త్ ఏంటో మీకు అర్థం కాదు. బేవర్స్, అది కాలేజీలో కట్టడానికి రా. ఏడిసావులే,
ఇంతకు ముందు నువ్వు నాకు ఎంత ఇవ్వాలో తెలుసా? నేనా నీకా? అంతొద్దు, నాకే మూడు డ్రాప్లు రెండు మిడిల్ డ్రాప్లు. ఆ పేకాట భాష ఏంట్రా? అందులో డెప్త్ నీకు అర్థం కాదులేమ్మా. దీన్ని మూడు సార్లు కాలేజీలో డ్రాప్ చేశానా? దీని ఫ్రెండ్ అదే ఆ ఎత్తుపళ్ళు సుధా, సుధా దాని స్కూటీ మీద నువ్వు వెళ్ళిపోయావా? అంటే రెండు మిడిల్ డ్రాప్లు. సో నువ్వు నాకు 40 బ్యాలెన్స్, అందులో ఈ 20 తీసుకుంటున్నా. ఏంటో కొనుక్కుతున్నావు? అయినా ల్యాబుల్లో కప్పలు కోసే ప్రతి అమ్మాయి డాక్టర్ అవుదమ్మా. ఆ ఎక్స్పీరియన్స్ కిచెన్ లో చికెన్ కోసుకోవడానికి పనికొస్తుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా, వెళ్ళొస్తా. ఏంటి ఆ ఏడుపు మొహం? రేపు నీ పెళ్లికి లక్ష లక్షలు కట్న ఇవ్వాల్సింది నేనేగా. రూపాయల దగ్గర బావరమంటావు ఎందుకే? కదంతా అవసరం లేదు కానీ మన సినిమాలో ఒక సీన్ చెప్తాను విను. అసలు సీనే టూ మచ్ సీన్. అసలు ఆ సీన్ చెప్తే సీను స్క్రీన్ రెండు చిరిగిపోవాల్సింది. స్క్రీన్ చిరిగితే మన సినిమా ఏం అర్థం అబ్బాయా? ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పనయ్యా. చెప్పను. డౌట్ వచ్చింది, నువ్వు చెప్పు అబ్బాయా. సరే, రెయిన్ ఎఫెక్ట్ అంటే పోరిన వర్షం. నాలుగైదు ఫైర్ ఇంజన్లు తెప్పిద్దాం. రెండు చాలవా? బడ్జెట్ మొదల. అరే కట్ చెప్తాను ఏమయ్యా, కటిక చీకటి నైట్ ఎఫెక్ట్. ఈ కటిక చీకటిలో ఆ నైట్ ఎఫెక్ట్ లో పోరిన వర్షంలో మన హీరో హోండా బైక్ మీద స్పీడ్ గా వస్తున్నాడు. ఇటువైపు హీరోయిన్ టెన్షన్ గా ఉంది. హీరో రై ఇవన్ వస్తున్నాడు. హీరోయిన్ టెన్షన్, హీరో రై, హీరోయిన్ టెన్షన్, హీరో రై. హీరోయిన్ లేచిపోయింది. ఎన్నిసార్లు చెప్తావు ఈ కథ, వినేవాళ్ళు మారుతున్నారు కానీ నీ కథ మారడం లేదు. రోజుకి ఐదుగురు కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు, ముగ్గురు అరవ డైరెక్టర్లు వస్తున్నారు. కాంపిటీషన్ పెరిగిపోయిందయ్యా, ట్రెండ్ మార్చుకో. బుర్రంతా హీట్ ఎక్కిపోయింది కానీ రెండు చికెన్ బిర్యానీ చెప్పు. ఏంటి రెండు చికెన్ బిర్యానీ? ఓ ఏంటి చెప్పు. చూడు, ఇక నుంచి మేం కేకలేసి టైంని ఎనర్జీని వేస్ట్ చేసుకోం. ఇలా అంటే రమ్మని అర్థం, ఇలా అంటే రాని. ఎందుకురా బాబు ఆడితో పెట్టుకుంటావు? ఆడు పళ్ళున్న పెయిన్ రా, కురుక్కు తింటాడు. నువ్వు వెళ్ళి 2x4 టీ పట్టరమ్మా. నలుగురు నాలుగు కుర్చీల్లో కూర్చొని 2x4 అంటే కుదరదమ్మా. మీ నలుగురు రెండు కుర్చీల్లో కూర్చొని చెప్పండి, అప్పుడు తెస్తా. అబ్బా, తెలుగు డ్రైనేజీలో పొంగి పొరలుతుందిరా. నా తెలుగు గురించి నీకేం తెలుసు? ఈ బ్రెయిన్ అమెరికాలో ఉంటే రెండో బిల్ గేట్స్ అయ్యింది. అబ్బా నిజమా? అయితే నీ తెలివితేటలకు వచ్చిన టెస్ట్ పెట్టు. వాడితే ఎందుకు లేరా? నువ్వు ఉండు మామా. మేము అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే నీ డ్యూటీ మేం చేస్తాం. మరి చెప్పకపోతేనో? మీ బిల్లు నేను కడతాను. డన్, డబల్ డన్. ఈ టీ కప్పు నువ్వు సార్ చూడు, రోజు చూస్తూనే ఉన్నానుగా. దీనికి హ్యాండిల్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. మరి ఇప్పుడు రైట్ సైడ్ ఉంది. ఇంకొక మాట చెప్పు, బ్యాక్ సైడ్ ఉంది. ఆఖరికి బాగా ఆలోచించుకొని చెప్పు, ఫ్రంట్ సైడ్ ఉందయ్యా. మరి ఇప్పుడు ఈ నాలుగు పక్కల కాక ఎటు సైడ్ ఉందో నువ్వు కరెక్ట్ చెప్పు. ఈ కప్పుకి హ్యాండిల్ అవుట్ సైడ్ లో ఉంది. ఇప్పుడు మన పంజం ప్రకారం బిల్లు తమరే కట్టాలి. నాలుగు బిరియానీ ప్యాకెట్స్ విత్ చిల్డ్ కూల్ డ్రింక్స్ పట్టడం. పందెం గెలిచినంత మాత్రాన పెద్ద హీరోలు అయిపోయినట్టు ఫీల్ అయిపోకండి అయినా. నెక్స్ట్ పందెంలో జీరోలు అయిపోగలరు. గ్లాస్ లో స్పూన్ వేయగలమేమో ట్రై చేయి. ఇప్పుడు నేను వేస్తాను చూడరా. ఏంటి మరమే
బాబులు ఓటేజ్ తాతలు దిక్కేర దాసులు హీరోలు జీరోలంటూ లేనే లేరు టాలెంట్కు లైసెన్స్ అంటూ లేనే లేదు లోకల్ రోమియో నా వెంట పడుతున్నాడు. బీ రెడీ, ఐమ్ కమింగ్. ఓకే. ఏంటి ఏంటి, మా ఫ్రెండ్ ని అద్దంలో నుంచి ముద్దు పెట్టుకున్నావట? తెల్లవారితే చాలు, అమ్మాయిలు వెంట పడ్డవేనా? చూడు రోమియో, సిగ్నల్స్ దగ్గర కారు అయితే చాలు, పక్కనే ఉంది. జస్ట్ వెయిట్. చూడండి, 10 మంది మగాళ్ళ మధ్య నుంచి ఒక అమ్మాయి హ్యాపీగా వెళ్ళిపోగలదు, అదే 10 మంది అమ్మాయిల మధ్య నుంచి ఒక మగాడు వెళ్ళిపోగలడా? నెవర్. మగాడు చూడకపోతే డిసప్పాయింట్ అయ్యేది మీరే, చూస్తే న్యూసెన్స్ చేసేది మీరే. అయినా నేను ముద్దాడేంత డెప్త్ ఉన్న ఫేస్ మీ పార్వతికి లేదు. పార్వతి కాదు, వందన. ఓ, పేరు చాలా బాగుంది. ఇట్రా ఇప్పుడు ముద్దు పెట్టుకో. కనిపించారా? అర్థమైందిగా. ఇంత దానికి మీ ఐశ్వర్యరాయ్ కోపం వచ్చింది, అంత డెప్త్ లేదని చెప్పండి. వస్తా. కొంచెం క్రాక్ గాడు అనుకుంటానే. అవునే, టూ మచ్ గాడు. బాగానే ఉన్నాడే. థ్యాంక్ యూ వందన. నమస్కారం సార్, సీనన్ గారిని కలవాలి. ఫామ్ ఫిల్అప్ చేయి. చైనా చైనా
Silence. Pin drop silence. సూది పడిన శబ్దానికి కూడా అన్న హత్య అవుతాడని తెలుసుగా. పాపం ఏమైంది? మర్డర్. ఏం చేశాడు? అన్న హత్య అయ్యాడు. అన్న గిరాకీ తగిలింది, ఇల్లు ఖాళీ చేయించాలంట. అవునన్నా మా ఇంటి. నేను చెప్తా కదా, పార్టీ డైరెక్ట్ గా మాట్లాడితే అన్న హత్య అవుతాడు. మలకపేటలో మలకపేట కాదు మల్కాజిగిరి, మల్కాజిగిరి మంగళగిరి. నేను చెప్తా కదా, ఎవడో ఇంటో కళ్ళు దుకాణం పెట్టి ఖాళీ చేయనంటున్నారంటన్నా మీరు కాస్త. అయితే అడ్వాన్స్ అడ్రస్ తీసుకో. వాడి పని అన్నా, వీడి పని కాదు వాడి పని. ఓకే ఉస్కో బేజో పద. పేమెంట్ ఇచ్చాగా? ఇంకా నిలబడ్డావే? ఏం లేదన్నా, ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఇంకొకసారి చేస్తానన్నా. సచ్చినా కుదరదురా, అయినా అంత నేచురల్ గా తెచ్చావరా. చెప్పే కదా ఆడవాళ్ళకి 6 నెలల, చిన్నపిల్లలకి స్కూల్ ఫీజు, మొన్ననే చుట్టాలు కూడా వచ్చిండ్రనా. ఆపు, కావాలంటే 200 ఉంచుకోనా. అనవసరంగా నన్ను తెహల్కా కుంభకోణంలో ఇరికించుకో, తర్వాత చదువు గాని వెళ్ళు. జుబారావు సార్, ఈ చిన్నపాపకి హార్ట్ ప్రాబ్లం ఉంటా సార్, ఓ 25,000 పంపించు. ఓకే సార్. అలాగే ఇతనికి కిడ్నీ ప్రాబ్లం ఉంటా సార్, ఓ 20 పంపించు. అలాగే సార్. అడ్రస్ నోట్ చేసుకో. ఓకే సార్. డాడీ, కార్ రిపేర్ అయిందని ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్తున్నావా? అది కాదమ్మా. ఏమక్కర్లేదు సుబ్బారావు, మేడం ట్రావెల్స్ కి ఫోన్ చేసి డాడీ కార్ పంపించమని చెప్పండి. ఓకే మేడం. ఒక్క పూటే కదమ్మా, పైగా ఆఫీస్ పక్కనే ఉంది, సరదాగా వాకింగ్ వెళ్ళినట్టు కూడా ఉంటుంది. డాడీ, తెల్లవారులేస్తే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి లక్షల లక్షలు దానం చేస్తావే, నీకోసం కొంచెం కూడా ఖర్చు పెట్టుకోలేవా? నేను వాళ్ళకి సాయం చేసేది నాకేదో పుణ్యం రావాలని కాదమ్మా, ఆ దేవుడి ఆశీస్సులతో పాటు సాయం పొందిన వాళ్ళ దీవెనలు కూడా నీకుండాలని. పెళ్లి లేని పిల్లవి, నీకే లోటు రాకూడదమ్మా. నాకు నిజంగా తల్లి ఉన్నా, ఇంత ప్రేమగా చూసుకునేది కాదేమో డాడీ. కిట్టికి అస్సలు బుద్ధి లేదు. అవునండి, అది నన్ను బుక్స్ తెమ్మండం ఏంటి, నేను వెతకడం ఏంటి, అస్సలు డెప్త్ లేదు. రేపే ఎగ్జామ్ అన్నట్టు ఎంత సీరియస్ గా చదువుతున్నారో, పుస్తకాలని చదవడం కాదురా జీవితాన్ని చదవండి, డెప్త్ ఉంటుంది. హమీర్పేటలో కంప్యూటర్ నేర్చుకుంటాను మావా. కంప్యూటరే? ఎన్నాళ్ళైంది మావా ఇలా మనం కలిసి. అవును మావా, ఇదిగో మన విజిటింగ్ కార్డు. ఓర్ని, నీకు విజిటింగ్ కార్డు కూడా ఉందా? ఇదిలా పట్టుకో. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నీ ముందుంటాను మావా. సరేలే ఉండండి సార్, వెళ్ళిపోతున్నాం కదా. మావా చెప్పడం మర్చిపోయాను, రాధకి పెళ్లి అయిపోయింది మావా. ఎస్ నా చున్నీ. ఓ ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వా? గుండు సూది సీన్నే గుర్తుపట్టలేకపోయావురా? వాడెవడు? ఎవడా చెప్
ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇవాళ ఖాళీ చేస్తానా? ఇవాళొద్దు. రేపు ఖాళీ చేయనన్నా? రేపు రేపు కూడా అవద్దు. ఎల్లుండి ఖాళీ చేయి. అలాగే అన్న. ఓకే. ఈరోజు మధ్యాహ్నం శాతవాహన, 4 గంటలకు పలకనామ, సాయంత్రం నారాయణాద్రి, రాత్రికి దాదర ఉన్నాయి. దాదరకి వెళ్ళమంటారా? ఏ మార్నింగ్ ఇంటర్సిటీ ఉందిగా. ఉందన్న. నిద్ర లేవలేరా? లేవగలను. ఇంటర్సిటీకి వెళ్ళి జామ తోట ముక్కురండి. అలాగే. నీలాంటిది ఎవరో జెండు బాంబు కూడా అద్దంలో చూసుకుంటూ రాసుకుంటుందట. నోర్ము ఎరా బేవర్స్. ఏంటి ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదా? ఓహో పెట్రోల్ ప్రాబ్లమా? నా సంగతి ఎందుకులే గాని, ఇంతకీ తమరెక్కడికి? గుడికి వస్తావా? అయినా నీకు అలాంటి మంచి అలవాట్లుంటే ఎప్పుడో బాగుపడుండేవాడివి. ఏ కృష్ణ ఆగ్వే, నేను కూడా వస్తాను. నువ్వా? గుడికా? నేనా? కాలేజా అని సంతూర్ సోపియాడ్ల ఏంట ఆశ్చర్యం? గుడికే. నీకు తెలుసో లేదో, నీకంటే ఎక్కువసార్లు నేనే గుడికి వెళ్తుంటాను. సర్లే రారా. శుక్లాం భరణం విష్ణుం శచివర్ణం చతుర్భుజం అర్జెంటుగా వంద కొట్టండి. గుళ్ళో పూజలు చేసుకుని నన్ను పట్టుకుని డాక్టర్ అంటా వేటయ్యా బాబు? చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకోలే అప్పిచ్చువాడు వైద్యుడు అని, అందుకే వంద కొట్టు. నా వల్ల కదయ్యా, ఇంత పొద్దునే అయితే ఎలా? నాకు అనవసరం. మొన్న తీసుకున్న 100కి 20 వడ్డీ కల్పించానా? ఇచ్చావు. ఇప్పుడు అంతే, నాకు అర్జెంటుగా కావాలి. నా వల్ల కాదయ్యా మగడా. గుళ్ళో బూతులు మాట్లాడతావే, పక్కన లేడీ భక్తులు ఉన్నారు. ఇష్టకామ్య అర్ధ సిద్ధిరస్తు. కిటి గురుగారు, ఎంతకాలం ఈ పూజారి పోస్టులు ఉంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో బ్యాంక్ లోన్ తీసుకుని స్వంతగా గుడి కట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఓ సలహా ఇచ్చాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అంతే, దెబ్బకి థ్రిల్ అయిపోయి ఇదిగో ఇవి అందిచ్చాడు. పూజారి దగ్గర కూడా అప్పేనా? ఓసి పిచ్చి మహా, ఆయనే మన ఏటీఎం కార్డ్, అంటే ఎనీ టైమ్ మనీ. ఆ అరుపులో డెప్త్ నీకు అర్థం కాదులే. డాక్టర్ గారు అబ్బాయి లేరు, ఆయనకు ఒంట్లో బాగుండక ఇంట్లో దిష్టి తీయించుకుంటారు. లేకపోతే ఏంటయ్యా, డాక్టర్ గారు హాస్పిటల్ కాక అసెంబ్లీలో ఉంటారా? వెళ్ళవయ్యా వెళ్ళ. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? వినిపించడం లేదండి ఈ మధ్య. మరి నా దగ్గర నాకు వినిపించడం లేదు. మరి పక్క వాడి దగ్గు ఏమన్నారు? అబ్బో మీకు వినిపించడం లేదా? ఈ మందులు వాడండి. ఇవి వాడితే చెవుడు తగ్గుతుందా? కాదు, దగ్గు పెద్దదై మీకు బాగా వినిపిస్తుంది. నమస్కారం, వస్తాను. ఓకే. రారా రమణ. ఏంట్రా అసలు కనిపించడం లేదు? ఆయనకి దగ్గుకు మంది ఇచ్చినట్టు నాకు కూడా ఏమైనా ఇస్తామని చెప్పి రావటం లేదు. సర్లే, వాడికి చెవుడికే మంది ఇచ్చా, లేకపోతే మందులు రాసిచ్చిన తర్వాత కూడా చెవుడు తగ్గుతుందా అండి అని దీర్ఘం తిట్టి దానికి వెథవ డౌట్ వాడును. ఏంటి విషయం? హలో, నువ్వట్రా? కోడల ఆరోగ్యం ఎలా ఉంది? షీజ్ ఆల్ రైట్. ఓ గుడ్ న్యూస్, మీకు మనవడు పుట్టాడు. కంగ్రాట్స్ మై సన్. రే రమణ, రాంబాబు కొడుకు పుట్టాడట. రే బావా, నేను రమణ్నే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. అర్జెంటుగా పెళ్లి చేసుకుంది, నా కొడుకో పెళ్ళాను కన్నా బావా. అలాగే లేరా, నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వే ఓ బిడ్డ తల్లిని చూడు. ఏడ్చావు కానీ ఇటు. ఒరే రాంబాబు, నాకు మనవడు పుట్టిన సందర్భంగా ఇక్కడ మన వాళ్ళందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇస్తున్నాం. ఓకే బాయ్. సాయంత్రం పార్టీకి నువ్వు కూడా రావాలి. అలాగే మావయ్య, పేషెంట్లను బెదరగొడుతూ ఇండియాలో ఉండకపోతే హ్యాపీగా వాడి దగ్గరికి వెళ్ళి అమెరికా పేషెంట్ల భారతం పట్టొచ్చు కదా. నెవర్. ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవడం నా వల్ల కాదు. ఐ లివ్ ఫర్ మై కంట్రీ, ఐ డై ఫర్ మై కంట్రీ. ఓకే అంకుల్. ఓకే, అంత ఎమోషనల్ అయిపోకు. బుద్ధి గట్టి తిని ఈ ప్రపోజల్ పెట్టా. వస్తాను అంకుల్. అలాగే రా, అమ్మని ఒకసారి అడిగానని చెప్పు. హలో హలో హలో. చూడు విజయ, డాక్టర్ గారు మనవడు పుట్టినరోజు పండుగ ఎంత వైభవంగా జరిపిస్తున్నారంటే కొడుకు పెళ్లి ఇంకెంత వైభవంగా జరిపించుంటారో. లేదండి, వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. హలో, కంగ్రాట్స్ అంకుల్. ఏమా మీ నాన్నగారు రాలేదా? రాలేదు అంకుల్. వాడికి కూతురు బిజినెస్ ఈ రెండే లోకం. ఈసారి వెసరు నాని పెన్సిల్ తో పెన్సిల్ రెడీ చేయమంటారా?
నీ బొమ్మ వీళ్ళ అమ్మాయి కుంటికి పడరా. బాగా లాగించేసి ఓహో అని. బాబాయ్ మందుందని చెప్పలేదేరా? ఏ ఉంటే పేపర్ తెచ్చుకునే వాడువా? ఏంట్రా? నమస్తే అంకుల్. సరా మామూలేనా? ఏ ఇంటోరా మీ నాన్న? ఇలాంటి పార్టీలు రావడం మీ నాన్నకి ఇష్టం లేదనుకో, కనీసం మీ అమ్మని కృష్ణ పంపించవచ్చుగా. సరే ఓకే, మీలో మందు కొట్టేవాళ్ళు ఏమైనా ఉంటే చేసేస్తండి. ఇదేంటో రెండు చేతులు ఎత్తావు? ఒకటి ఎక్కడానికి అంకుల్, రెండోది హ్యాంగ్ ఓవర్ దిగడానికి. అంటుందా? సరే సరే కీప్ ఇట్ అప్. థాంక్ యూ అంకుల్. చేతులు దించాలరా. ఓకే రమణ రా, మనం వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అవునండి, ఐఎమ్ ఫ్రమ్ బాంబే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఏంటి ఆగిపోయావు? ఇప్పుడు పరిచయాలు ఎందుకులే మామయ్య, అందరూ నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఖాళీగా ఉన్న మగాడికి ఈ ప్రశ్న, మత్ ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధగా ఉంటుంది. ఆపరేషన్ అంటున్నారు, థియేటర్ రెడీ చేయమంటారా? మీ బొమ్మ నర్బుసు అయ్యో అబ్బా. నువ్వు రారా మాయ? అమ్మాయి అమ్మాయి మళ్ళీ రావాయరు. ప్రతాప్ గారు, వీడు ఎవరో తెలుసా? మా పెద్దమ్మ కూతురు లక్ష్మి కొడుకు వెంకటరావు గారు అబ్బాయి. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగానే ఉన్నానండి. అవును, వన్ మినిట్. కడుపు పట్టేసినట్టుందండి, ఊపిరి చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీ ఇష్టం వచ్చాడు కుమ్మి. డాక్టర్ గారు, ఎవరి అబ్బాయి? మా చెల్లి గారు అబ్బాయి. ఆహా, ఏం చేస్తున్నావు? ఖాళీయేనండి. ఎక్కడికి జారుకుంటున్నావు? చెప్తే విన్నావా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ అబ్బాయి ఎవరండి? మావాడే రమణ. ఏం చేస్తుంటావయ్యా? అదిగో చూడండి, చేతిలో సెల్ ఫోను, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందే. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ప్రస్తుతానికి చేస్తున్న పని అదే. అంకుల్ ఏమంటున్నాడు? అంకుల్ ఏమిటమ్మా, ఏదో అన్నట్టున్నాడు. కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అవునవును, అదే అంటున్నాడు. నీకెందుకు అంత ఉత్సాహం? ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా. మీరు చెప్పండి అంకుల్. ఏమిట్రా, అమ్మాయి పేరు వందన, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాను మామయ్య, నేను ప్రేమిస్తున్నానన్నాను గానీ మేం ప్రేమించుకుంటామన్నానా? చెప్పేది ధైర్యం చెప్పాలి కదా అంకుల్. అలాగే ఏమిట్రా, ఏమిటో మాటలు. ఓకే మామయ్య, ఇందాక అమ్మాయి పేరేదన్నా? ఏదైతే లే, నన్ను ప్రేమించట్లేదు అని చెప్పను, ఇక్కడి నుంచి ఒక క్షణంలో వెళ్ళిపోతాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మామయ్య. ఇక్కడెవరు ప్రేమించట్లేదని చెప్పండి. ఓకే మామయ్య, వస్తాను. నా కార్లో డ్రాప్ చేస్తానని చెప్పండి అంకుల్. చి
చూసి కన్నులలోనాసి వెన్నెలవాలిపి ఊహలు ఊయలు గెలు తలపులు బోడులైనా తలలు బోడులో ఉన్నా నాన్న. ఏడ్చావు, ఈ 50 పట్టుకెళ్ళి శుభ్రంగా కత్తిరించు, జులై వదలలో ఉన్నావు. నానా, నువ్వు నేను ఒకే దువ్వెనగా వాడేది? అయితే ఆ ఏం లేదు, ఈ మధ్య తలకి చుండ్రు ఎక్కువైంది. నేను వాడే దువ్వెనే నువ్వు వాడి, ఆ చుండ్రు నీకు వచ్చి ఆఫీసులో తల గోక్కుంటుంటే అందరూ చుండ్రు వెంకట్రావు అంటారు. అందుకే వంద కొట్టామనుకో, ఈ చుండ్రు తిక్క కుదురుస్తా. ఈ తిరుగుదేళ్ళకి ఏం తక్కువ లేవు. ఇదిగో అర్జెంట్గా వెళ్ళి ముందు ఆ పని చూడు. థ్యాంక్స్ నానా. ఆ దువ్వెన సర్లేవే, నాన్నని బుట్టలో పడేసి 150 నొక్కేశా, అందులో 50 నీకు. నాకు చిన్న పని చేసి పెట్టాలే. నాన్నకి బొత్తిగా తెలియదట్లేవే. చుండ్రు పట్టిందంటే 100 రూపాయలు ఇచ్చే బదులు 5 రూపాయలు పెట్టి కొత్త దువ్వెన కొనుక్కోవచ్చుగా. నీలాంటి చుండ్రు తెలివితేటలు అందరికీ ఉండద్దు. నోరు మూసుకో. వాడు గంట బుద్ధి లేదు. నీకేమైంది? ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలని కూడా తెలీదా? ఆ ముందు జుట్టు కూడా కొంచెం కట్ చెయ్యి. దండం పెడతానే కిట్టి, ఆ పని మాత్రం చేయి మాకు. ఏం కావాలి బాబు? వెంటనే షాప్ ఖాళీ చేయి. అదేంటి బాబు, ఎందుకు ఖాళీ చేయాలి? ఎక్కువ మాట్లాడుకు, ముందు ఖాళీ చేయి. ఖాళీ చేయకపోతే అన్న మూడు మారుద్ది. నీ మాడు పగులుద్ది. ఎవరు బాబు మీ అన్న? సీనన్న గుండు సూది. సీనన్న సీనన్న ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా ఉంటానా? ఒక్క శనం, ఒక్క పచ్చిమిరపకాయ లేకుండా ఖాళీ చేసి పారేస్తాను. అదేంటయ్యా, వాళ్ళు ఖాళీ చేయమనగానే చేసేయడమేనా? అమ్మారు తెలిస్తేమనంటారేమో. ఓరి పిచ్చి ముఖమా, ఇక చూడు మన దశ ఎలా తిరగబోతోందో. పట్టు పట్టు. అదేంట్రా వీళ్ళు ఖాళీ చేయమనగానే చేసేస్తున్నారు? ఓహో, నువ్వు కొత్త కదా, మనసులో ఉంచుకో. బయటికి బొక్కిందో అన్న గుండు సుత్తో చంపేస్తాడు. చచ్చా చెప్పను. అన్నది అదో టైపు. ఆయనకి రాజమండ్రిలో 600 ఎకరాల పొలం ఉంది. దాదాగిరి అంటే సోకు. ఆయన డబ్బులు ఎదిరించి మరీ బిల్డప్పించుకుంటాడు. అందుక ఆ మేనేజర్ ఊరికే రైలు పేరు చెప్తూ వారానికి 2 సార్లు మాయమవుతాడు. అక్కడ ఆయన 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముతుంటాడు. ఆ డబ్బు తెచ్చి ఇలా ఇస్తుంటాడు. పద పద, అన్నకు డౌట్ వస్తుంది.
స్టార్టింగ్ ట్రబుల్ లో మజా ఏముందిరా. ఏయ్ నోర్మిరా, ఆ బండి నాకిచ్చి చూడు, ఒకే కిక్ లో 100 మైళ్ళు. 12 బోళ్ళు 36, 12 రోళ్ళు 24, 12 బోళ్ళు 36. టైం అయిపోతుంది పదరా పోరా. కాలేజ్ దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళు, నాకు అర్జెంట్ పనుంది. ఏం పని చెప్పొచ్చు కదా. నీకు చెప్పేది కాదు, చాలా ఇంపార్టెంట్ పని. వస్తా, బాయ్. చెల్లెల్ని పోకిరి వదలు గొడవ చేస్తుంటే కుంటి సాకు చెప్పకు. ఊళ్ళో నా ఫ్రెండ్స్ అందరూ మా అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడు, ఆ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పుకుంటుంటే, నేను మాత్రం నా కొడుకు రౌడీ షీటరు, మీకేమన్నా గుండాయిజం ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పుకోండి అని చెప్పాల్సిన కర్మ ఏర్పడింది. చెప్పండి అన్న. పర్వాలేదు చెప్పండి. ఆడపిల్ల నల్లరి పెడుతుంటే మనకెందుకు నేను తప్పుకుపోయిన ఇలాంటి సగటు మనిషిని కాను. చెల్లెలు నల్లరి పెడుతుంటే చూసి చూడనట్టు పోయే పిరికన్నైన అంతకంటే కాను. ఇవాళ దీన్ని, రేపు మరో ఆడపిల్లని, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేవాడిని రౌడీ అనుకుంటే అది మీ కర్మ. నీ ఒళ్ళో పడుకుంటే స్వర్గం కనిపిస్తుంది తెలుసా? అవును, ఇప్పుడేగా తెలుస్తుంది. నా పెళ్లి పెట్టుకుని కూడా నీకోసం వచ్చానంటే ఇంకా నమ్మవేంటి? చెప్పుకున్న ఊసులు చెరిగిపోవ. చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవని. నీకిదేం కోరిక వందన? పార్కుల గురించి నీకేం తెలుసు? ఏ రెస్టారెంట్ లో హ్యాపీగా కూర్చోవచ్చు కదా. ఏమైంది నీకు, ఎందుకంత చిరాకు? ప్రేమికులు పార్క్ కాకపోతే ఇంకెక్కడికి వస్తారు? అంతేలే, ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే చెప్పు తీస్తుంది, అదే ప్రేమిస్తున్నానంటే నవ్వేస్తుంది. మీకు పెళ్లి కంటే ప్రేమే ముఖ్యం. ఇక పెళ్ళంటావా? ఎవడో ఒకటి దొరకపోతాడా? షట్ అప్. కోపం వచ్చిందా? షాప్ దగ్గర ఆగింది, విజిల్ కొండానుక. అయినా నా కళ్ళు మూసా. తడుచుకు సస్తావని. ఎందుకు? కావాలనే. కావాలనా? చెప్పు, కళ్ళు మూసా. వద్దురా, చెప్పకూడదు. కాదు, చెప్పు. అయితే విను. ఏ వందనా, ఓ రాజకుమారి, కిస్
నవనారి సుకుమారి నన్ను చేరి ఒకసారి ఉరిపిస్తే కృష్ణాష్టమే ముచ్చిస్తే కిస్సాష్టమే పుదీనా బెల్గం పట్టచిట్ట కాశ్మీర కిమాం డబుల్ కత్త డబుల్ చున్న డబుల్ పోకల్ పైన చున్న కింద ఆకు మధ్యలా సహార్ జర మెల్లగా చెప్పాలి
అన్న హైదరాబాద్ లో మస్తు పాన్ గట్టె కానీ దీని తల్లి నీ ఎసుంటుని చూడలే నీ పాన్ గట్టుడు నాతో కాదే లక్షణంగా ఉన్నాడు చదువు తక్కువైనా గవర్నమెంట్ ఉద్యోగం అమ్మాయికి ఏ లోటు ఉండదు రమణ ఇలారా ఈ ఫోటో చూడు అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా అది నీకు కాదురా కృష్ణకు వచ్చిన సంబంధం ఓహో కిట్టిగాడిక ఫోటోలో అమ్మాయిలా ఉంటే నాకేమో అనుకున్నా ఇంతకీ ఏ ఆఫీస్లో గుమ్మస్తా లక్ష్మి పనికిరాని వేధవని దీంట్లో జోక్యం కలుగు చేసుకోదని చెప్పు దానికి నచ్చాడా అది నా కూతురు అది నా చెల్లెలు 13 ఏళ్ల వయసుకి అమ్మాయిలు ప్రేమలో పడుతున్నారు అది కూడా ఎవరన్నా ప్రేమించిందేమో కనుక్కోవచ్చుగా రమణ ఏంటా మాటలు ప్రేమ దోమ అంటూ దోమలకి తెరకట్టచ్చమ్మా కానీ ప్రేమ కష్టం లక్ష్మి నా కూతురు పెళ్లి గురించి మాట్లాడే అర్హత వీడికి లేదు నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఖాళీగా ఉంది ఇంటర్వ్యూ వెళ్ళి ఆడమను చివరికి ఎటు వచ్చినా ఉద్యోగం దగ్గర ఆగేది నేను వెళ్ళను ఉద్యోగం పురుష లక్షణం మగ పుట్టుకు పుట్టావుగా ఉద్యోగం పురుష లక్షణమే గానీ పౌరుష లక్షణం మాత్రం కాదు నాకు పౌరుషం పుట్టుకతోనే వచ్చింది నేను వెంకట్రావు గారి అబ్బాయిని లక్ష్మి తండ్రి కొడుకుని భుజాల మీద మోసం పెంచుతాడు ఎందుకో తెలుసా అవసరం అంకుల్ శరమామూలే నాన్నకు బీపీ వచ్చి పడిపోయాడు మీరు వెంటనే రండి నమస్తే 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 కూర్చోండి మంగళ్య గౌరీ దేవతాభ్యో నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఓం శ్రీయై నమః ఓం వికృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం జీలకర్ర బెల్లం తీసుకురండి శిరణ నమస్తే అన్నా రెండు తలిపొట్లు ఎందుకే గొప్పగా ఉంటుంది కదా అని తీసుకొచ్చానరా బ్యాడ్ సెంటిమెంట్ తనినాదంతా ఏయ్ ఎడరా అన్నా తీసుకో తమ దయ్యన్న డబ్బు ఎక్కడ వస్తుంది బాబుగారు మీరు కాస్త ఓపిక పట్టండి డబ్బు దారిలోనే ఉందండి దానికి దారి తెలియక అటు ఇటు తిరుగుతుందా ఇలాంటి మాటలంటే నాకు గెట్టవు డబ్బులు ఇస్తేనే తాడి కట్టనిస్తా లేకపోతే ఎవడడ్డం వస్తాడో చూడు ఇంకెప్పుడైనా కట్నం పేరెత్తితే కిరోసిన్ పోసి మమ్మల్ని తగలబెట్టండి మేనేజర్ గారు అన్నా 7:30 గోదావరి నిలబడతారా ఆ విషయం ఇక్కడ అడిగేది సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి పెళ్లి కొప్పుకున్నారు గాని లేకపోతే ఏమైపోయేదో అసలు పెళ్లి జరిగేది కాదు గుడ్ మార్నింగ్ సార్ ఓ రావయ్యా రమణారా కూర్చో మీ ఫాదర్ బాసు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా ఇందాక కూడా ఫోన్ చేసి వచ్చావు లేదా అని అడిగాడు మరి నేను వస్తా అనుకున్నారా రాననుకున్నారా అదేం ప్రశ్న ఉద్యోగం కావాల్సింది నీకే కదా
ఉద్యోగం కావాలంటే రావాలి కదా. అసలు ఈ రోజుల్లో ఉద్యోగాలు సార్ పదే పదే ఉద్యోగం అనకండి సార్, కడుపులో దేవినట్టుంటుంది. అదేమిటయ్యా ఉద్యోగం కోసం చాలా మాట్లాడతామేమిటి? అదంతే సార్, ఇంతకి నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి. సేల్స్ మేనేజర్ అంటే ఇంటింటికి తిరుగుతూ? అక్కర్లేదు, అలా తిరిగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సూపర్వైజ్ చేయాలి. చేస్తే నాకేమిస్తారు? జీతం 2500. నేను మీ ప్రోడక్ట్ని రోజుకి 25,000 అమ్మాలా? నెలకి 4 ఆదివారాలు తీసేస్తే 650,000 మీకు వస్తాయా? ఇంత చేస్తే మీరు నాకు ఇచ్చేది ముష్టి 2500. అన్యాయం సార్. ఇదంతా ఎందుకు గానీ? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. షట్ అప్. ఎందుకు సార్? నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన వాడివి, నా లాభంలో వాట అడుగుతావా? ఆ లాభం నా ద్వారా వచ్చినప్పుడు నేను అడగడంలో తప్పే ఉంది సార్. అయినా నేనేం అడిగాను? ఓ 10-15% అంతేగా. గెట్ అప్, గెట్ అప్, గెట్ లాస్ట్. చూడండి సార్, నాకు హిపోక్రసీ అంటే పడదు. చాలా సిన్సియర్గా చెప్పాను. కాదన్నారు, బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు ఇక్కడే కాదు ఇంకెక్కడా ఉద్యోగ ప్రయత్నాలు చేయకు, ఎందుకంటే నీ ఒంటికి ఉద్యోగం పడదు. ప్లీజ్. ఈ మాత్రం బుద్ధి మా నాన్నకే ఉంటే నాకింత టైం వేస్ట్ అయ్యి ఉండేది కాదు. వస్తా. ఇక్కడేదో ఉద్యోగం ఉంది, వెళ్ళి వెళ్ళగొట్టమని మా నాన్న చెప్తే వచ్చా. ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. కొంపతీసి నువ్వు కూడా ఇంటర్వ్యూకా? ఈ కంపెనీ మాదే రా, మా డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, నీకు జాబ్ గ్యారంటీ. ఇప్పుడు నేను వస్తే మీ నాన్నకి హార్ట్ అటాక్ గ్యారంటీ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదంతే, వస్తా. సీరియస్నెస్ లేని లైఫ్ మీనింగ్ లెస్ రమణ. మా డాడీ అంతా చెప్పారు. ఏ జాబ్ చేసుకుంటే తప్ప? ఒకసారి ఆలోచించు. చిన్న పొదరింట్లో నేను నువ్వు ఉంటావట. ఆఫీస్ నుంచి ఈవినింగ్ నువ్వు ఇంటికి రాగానే నీ టీ ఇస్తాను. అప్పుడు నన్ను నీ ఒళ్ళోకి లాక్కొని ఇద్దరిని టీ సిప్ చేస్తూ నువ్వు నీ ఆఫీస్ కబుర్లు చెప్తూ ఉంటే వావ్ రమణ, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ డ్రీమ్. స్టాప్ ఇట్ వందన, ట్రాష్ మాట్లాడకు. మధ్యతరగతి జీవితం నీకు అందమైన కళ అయితే నాకు పీడ కళ. సినిమాలను సీరియల్స్లోనూ చూపించే మధ్యతరగతి ఆప్యాయతలు అనురాగాలు నిజ జీవితంలో ఉంటాయి అనుకోవడం వెర్రితనం. సంపాదన ఉన్న కొడుకుని లేని కొడుకుని ఒకేలా చూడలేని తల్లి ప్రేమ ఈ మధ్యతరగతి కుటుంబాల్లోనే ఉంటుంది. అసలేం తెలుసా నీకు? నెలాఖరు అంటే తెలుసా? అప్పంటే తెలుసా? వడ్డీ అంటే తెలుసా? పెద్దడి జీతం, బారెడు జీవితం, అలా రాజీపడి బతికే బతుకు నాకొద్దు. అంతెందుకు? మీ నాన్న నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడని నమ్మి నేను నిన్ను ప్రేమించలేదు. ఏదో ఒకరోజు నేను అనుకున్నది సాధిస్తాను, అంతవరకు నువ్వు వెయిట్ చేయి. లేదు అందరు ఆడపిల్లలాగే నువ్వు కూడా మా నాన్న చచ్చిపోతాడు, మా అమ్మ ఊరేసుకుంటానంది అంటూ రెండు కన్నీటి బొట్లు రాల్చి ఏ మావనో బావనో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. కాదు వాల్కెన్. హలో 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 హలో, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా కొద్దిగా? తెలీదా? ఆ గుండ్సు సీన్ గారి డెన్ ఉందా? సీన్ అన్న. ఆ డెన్ ఎదురుకుండా ఉన్న రోడ్ లో రెండో లెఫ్ట్. ఇంకా అడ్రస్ లో రాసేవచ్చుగా. అది నీవు ఒరే మిమ్మల్ని ఇంట్లో ఆడకపోతే గుండుసు సీన్ గారి డెన్కి వెళ్ళి ఆడుకొని చావచ్చుగా. వాడిని చూసి నేర్చుకోరా. పోనే వెళ్ళి ఆడుకుండా. ఓకే. డెన్ అంతా ప్లే గ్రౌండ్ చేసేస్తున్నారా? వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా? ఇదేమైనా కారా నలుగురిని పెట్టి తోయించడానికి? బయలుదేరేటప్పుడు పెట్రోల్ ఉందో లేదో చూసుకోకర్లేదు. మతి మార్పు లేనోడు మేధావి కాడు, డెత్ అర్థం చేసుకోరు. సర్లే బైక్ పక్కన పార్క్ చేసి కార్ ఎక్కు. ఎందుకు? పెట్రోల్ బంక్ దగ్గరేగా, నేను వెళ్తాలే. ఓకే బాయ్. ఏంటి నిజంగా వెళ్ళిపోతుంది ఏంటి? ఏయ్ వందనా, ఆగో వందనా. ఏంటి బుద్ధి లేదా నీకు? అలా వెళ్ళిపోతావేంటి? పోనీ. డిక్కీలో బాటిల్లో క్యాను పెట్టుంటా డ్రైవర్, వెళ్ళి తీసుకో. అదేంటి అప్పుడప్పుడు నీకు కూడా పెట్రోల్ అయిపోతుంటుందా?
లేదు మా కార్కి. ఇది చూస్తే లీటర్ అంటుందేమో. ఆగాగు, నువ్విస్తే డెప్త్ ఉండదు. నేనిస్తానులే. పర్స్ ఎక్కడ మర్చిపోయినాయి? మర్చిపోలేదు, కార్లో పడిపోయింది. చూసేసినట్టుంది. ప్రెస్టీజ్కి పోజులకి ఏం తక్కువ లేదు. వచ్చి కారెక్కు. ఇదిగో నీ పర్స్. ఓ థ్యాంక్ యూ. ఏంటి రాస్తున్నావు? రామకోట? కాదు, నీ బాకీ 13,500 అయింది. ఓహో. ఎప్పటికైనా నువ్వు నా దారికి వస్తావని తెలుసన్నా. క్యారెక్టర్ తెలిసినోని తమ్మి. ఏంటి మొత్తం ల్యాండ్ అంతా నీదేనంటున్నావు? నీ సొంతమైనట్టు? బస్సులో ఎవడ ముందు ఖర్చీ ఫేస్తే వాడిదే సీటు. అంత మాత్రాన సీటు వాడి సొంతమా? మంచి క్యారెక్టర్ ఉన్న మాట చెప్పావు. ఎటొచ్చి నా క్యారెక్టరే బ్యాడ్. ఖర్చీ ఫేసిన వాడిని 4 నేను కూర్చుంటాను. నాకు 40%, నువ్వు 60% తీసుకోవు. నీకు 40%? ఓట్లు ఖరీదు చేసే ల్యాండ్ నేను మేనేజ్ చేసుకుంటే నీకెందుకు వాటా ఇవ్వాలి? ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏ అనామకుడితోనో కేసు పెట్టిస్తాను. నిన్ను లోపలేస్తారు. అది గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్, నీ తాత సంపాదించింది కాదు. ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు బయటకెళ్ళాలి కదా. నేను క్యారెక్టర్ నమ్ముకున్న వాణ్ణి. అదెప్పుడు నన్ను మోసం చేయదు. అర్థమైందిగా నా క్యారెక్టర్ ఏంటో. వీడే కాదు, నా మనుషులు ఇంకా నలుగురున్నారు నీ దగ్గర. ముందు వాళ్ళెవరో కనుక్కో. ఇప్పుడు నేను నీకు 30% మాత్రమే ఇస్తాను. కాగితాలు పంపించు. అది కాదు. వద్దు పిచ్చోళ్లాగా 60% పోగొట్టుకుని 30 తెచ్చుకున్నావు. టైం లేదు. నరరాజు, నువ్వు ఆ శంభు గారి మనిషివే కదా? నేను కాదన్నా. చెప్పు. నేను కాదన్నా. అన్నా చెప్పు. నేను కాదన్నా. మంచివాడు నేను కాదన్నా. ఏమండి, ఇవాళ అమ్మాయి పుట్టినరోజు, ఆశీర్వదించు. మర్చిపోయాను. దీర్ఘాయుష్మాన్భవమ్మా. ఈ రోజు ఇంట్లో ఉంటావా? కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను అన్న. అయితే ఆ వేషంలో నిద్రలేపు. అబ్బబ్బా, మొదలటేరా సుప్రభాతం. మీకు వాడిని తిట్టంతా తెల్లారదండి. నువ్వు ఇలాగే వాడిని వెనకే చూస్తుండు, వాడి బతుకు తెల్లారుతుంది. మీరు మారు. అయ్యో, హ్యాపీ బర్త్డే రకిటి. టైం కరెక్ట్ చేసి ఆ టేబుల్ మీద పెట్టు. నేను అన్ని వింటున్నానులే. మెలకుగా ఉంటే లేవచ్చు కదరా. లేచి ఏం చేయమంటావు? వెంకట్రావు గారితో క్లాస్ పీకించుకోమంటావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రకిటి. ఈ డ్రెస్ లో చాలా బాగున్నారా. ఇంతకీ నీ బర్త్డేకి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుని చెల్లెల దగ్గరే గిఫ్ట్ తీసుకుని అన్నయ్యవి. నువ్వు ఒక్కడవేరా? నీ పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కించాలి. నా లాంటి అన్నయ్య దొరకడం నీ అదృష్టమే. అవునవును, త్వరగా లేచి రెడీ అవ్వు, కాలేజ్ లో డ్రాప్ చేయాలి. ముందులే రేయ్ కిటీ, ఇటు రారా. ఏంట్రా? నీ బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్లి జరిపిస్తా. అది అది నీకెలా తెలుసు? బుద్ధిమంతుడికి ఏమీ తెలియకపోవచ్చేమో, గానీ బేవార్స్ గడికి అన్ని తెలుస్తాయి. అరగంటలో రెడీ అవుతా. ఆ అబ్బాయి వివరాలేంటో చెప్పు. అలాగే. నమస్కారం అండి.
నమస్తే. ఎవరు బాబు? వేణు ఉన్నాడండి. లేడు బాబు, ముంబై వెళ్ళాడు. వేణు గురించి రాలేదండి, అతని పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆ అమ్మా, సాయంత్రం బిజినెస్ మీటింగ్ ఉంది, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయద్దు. ఒకవేళ అబ్బాయి బొంబాయి నుంచి ఫోన్ చేస్తే ఆఫీస్ కాంటాక్ట్ చేయమని చెప్పు. అలాగేనండి. నమస్కారం అండి, నా పేరు రమణ అండి. మన అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చాడు, మీరు అలా కూర్చోండి. మాట్లాడి పంపించే సార్. మీ వేణు మా చెల్లెల్ని ప్రేమించాడు, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను. మీరు కాస్త కూర్చుంటే స్థిమితంగా మాట్లాడుకోవచ్చు. చూడు, నా పక్కన కూర్చునే వయసు అర్హత రెండూ నీకు లేవు. ఇక ప్రేమ విషయం అంటావా, డబ్బున్న ప్రతి కుర్రాడి వెనుక ఒక డబ్బు లేని ఆడపిల్ల రెడీగా ఉంటుంది, ఇది మామూలే. వెళ్ళు. అలా అనకండి సార్, మా చెల్లికి మా నాన్న జీతమెంతో కూడా తెలియదు సార్. అలాంటిది మీ ఆస్తిపాస్తుల గురించి తెలుసుకుని మీ అబ్బాయిని ప్రేమించింది అంటాం, అన్యాయం సార్. ప్లీజ్ సార్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిజిస్ట్రార్ ఆఫీస్లో హెడ్ గుమస్తా. గుమస్తానా? అవును, మా స్థితిగతులు మాకు బాగా తెలుసు, అది తెలుసుకునే వచ్చాను. మీ వాచ్మెన్కి ఇచ్చే జీతం కంటే మా నాన్న జీతం తక్కువే ఉండొచ్చు, అది తెలుసు. ఇద్దరు మనసులు కలిశాయని వాళ్ళ పెళ్లి జరిపిద్దాం అనుకున్న అన్నయ్యగా అడుగుతున్నాను. వాళ్ళ పెళ్లి జరిపించండి, కట్నం ఎంత కావాలో చెప్పండి, నేనిస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి, ముందుగా పెళ్లి జరిపించండి. నీతో మాట్లాడి నీ సమయంలో కొన్ని లక్షలు సంపాదించేవాడిని, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళు. ప్రతి నిమిషాన్ని డబ్బుతో కొలిస్తే వేణు కూడా పుట్టుండేవాడు కాదేమో సార్. షట్ అప్. ఇంత డబ్బు నీ జీవితంలో నువ్వు చూసుండవు. ఈ 2 లక్షలు తీసుకుని ఏ గుమాస్తాకో ఇచ్చి నీ చెల్లెలు పెళ్లి చేయి. ఇది నీ మీద జాలితోనో భయంతోనో నేను ఇవ్వడం లేదు. నా కొడుకు నేలబారు మనుషులతో మాట్లాడినందుకు నష్టపరిహారంగా ఇస్తున్నాను. టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్. మనిషి ముద్రించిన డబ్బు మరో మనిషికి చేరడం పెద్ద గొప్పం కాదు, జస్ట్ టైం రావాలి. చూడండి సార్, మేము ధనానికి బీద కావచ్చేమో కానీ గుణానికి మాత్రం కాదు, ఆత్మగౌరవానికి అంతకంటే కాదు. నేను తలుచుకున్నానంటే వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి మిమ్మల్ని తలదనే సంబంధం తెచ్చి నా చెల్లికి పెళ్లి చేయకపోతే నేను దాననే వెంకటరమణ్ణే కాదు అని రొటీన్ గా ఆవేశపడతాను అనుకున్నారు కదూ. నో, నెవర్. నా డెప్త్ ఏంటో మీకు తెలీదు. ఐ లవ్ మనీ, ఐ లైక్ మనీ. బై ది బై, మీ అబ్బాయి పెళ్లికి శుభలేఖలు పంపండి, వచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తా. వస్తా. నీకంత లేదు పిన్ని, నీకు చెల్లెలు లాంటిది. ఒక్కసారి నా డైలాగ్ అనకుండా ఉన్నా ఉంటారా? మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్, బ్రదర్ సెంటిమెంట్ ఫేస్. మీ చెల్లయిన చూడు పాపా. పాపా, మా వాడిని నిన్ను ప్రేమిస్తున్నాను. ఒట్టు చెల్లెమ్మ, ఒట్టు ఈడన్నాడు. ఆడ కూతుర్ని రోడ్డు మీద తిరగనివ్వరా? ఆవిడ మీ కూతురా సార్. చంపేస్తా ఆవిడ నా చెల్లెలరా, కళ్ళు పీకేస్తా. రేపుడా ఎక్కు. అనా, నీ కాళ్ళకాడ మన్ను తీసుకుని కళ్ళకద్దుకుంటున్నాడనా? ఒకే దెబ్బకి నీ భక్తుడైపోయాడనా? భక్తుడు కాదు, ఆడు చేతపడి చేస్తాడేమో. పిన్ని, చేతపడి అంటే భయం అన్నమాట. మన ఇద్దరి చేతిలో అయిపోయాడు ఆ గుండు సూదిగాడు. మీ ప్రేమ చాలా మంది తల్లిదండ్రులకి ఓ గుణపాఠం కావాలి. అవును కిట్టి, దయచేసి వేణుని కలవడం మానే. అయినా కాలేజ్ ఇంకా 1 వారమే కదా, అంతవరకు వేణుతో మాట్లాడడం కానీ ఫోన్ చేయడం కానీ చేయొద్దు. ఏంటను అనేది? అదంతే, వేణు మీదున్న ప్రేమలో 10వ వంతు నమ్మకాన్ని నా మీద ఉంచు. ఏంట్రా మాట్లాడవు? ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా, చదువుకో. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్. వెంటనే పిల్లలు వచ్చేసాడు. ఏమయ్యా దుఃఖలాగున్నావు? ఇలా పని చేసుకోవచ్చు కదా చచ్చా. ఇంగ్లీష్ అవుట్ పెద్ద స్టైల్ అయిపోయిందండి. నేను రా చూస్తుండే నా పెళ్ళం పెళ్ళి తీసుకుంటా. కూర్చో 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 కూర్చో.
ఏంటి బాబా ఇది? ఫ్లాపులు అనేవి ప్రొడ్యూసర్లు కాకపోతే ఆర్టీసీ డ్రైవర్లకు వస్తాయి చెప్పు. కూర్చో. ఏమండి మీరు కంగారు పడకండి, ఇదంతా సహజం. ఇలా దిగాలు పడుతూ కూర్చుంటే ఇన్ని స్టూడియోలు ఉంటాయా, ఇంత పరిశ్రమ ఉంటుందా చెప్పు. కాన్ఫిడెన్స్, నన్ను చూడు, ఫ్లాప్ డైరెక్టర్లా కనబడుతున్నానా? ఎందుకు కనపడతావు, నీ పైసలు ఎత్త కదా. పిచ్చివాడ, ప్రతి టాప్ డైరెక్టర్ వెనక ఫ్లాపులు ఉంటాయి, ఇదంతా ఎందుకని తీరాతావు చెప్పు. నేను ఎత్తులు తాగుతా. సూపర్ టైటిల్, రీసెర్చ్ చేయండి, మన కథకు పనికొస్తుంది. సినిమా తీయడం అంటే చూసినంత ఈజీ కాదు బాబు. ప్రతి ఓడు పార్టీని పట్టుకోవడం, ఆడం తర్వాత పకీర్లా తయారు చేయడం. స్టోరీ కంటే ముందు పార్టీని పట్టుకునే డైరెక్టర్లు ఎక్కువైపోయారు. ఏమయ్యా ఏదైనా పని చేసుకోవచ్చు కదా? లేదు, నా పెళ్ళం పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మైనా సరే కొత్త డైరెక్టర్ సినిమా తీయబోతుండా. ఏమిటని పిలవరా? నువ్వు పిలవచ్చు కదా అమ్మా. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, పిచ్చోండి పిచ్చోడే పిలవాలి, నువ్వే పిలువు. అరే ఎంటే కుతూహలం పిలుస్తున్నాడరా. ఎంత జోకులు దుబ్బిని. ఏం కావాలి బాబులు? నాలుగు సమోసాలు పట్రా. నాలుగు చాలా, 40 దమ్మంటావా? ఏ బిల్లు నువ్వు ఇస్తావా? ఏ మళ్ళీ పందెం కాస్తారా? ఓహో టీ కప్పు మీద పందెం కాసి ఓడిపోయిందని ఇప్పుడు సమోసా మీద కాద్దాం అనుకుంటున్నావా? మేం తస్తే ఒప్పుకోం. ఏమైనా సరే ఈ రోజు మీరు నాతో పందెం కాయాల్సిందే, అది సమోసాల మీద కాయాలి. అది ముక్కోణంగా ఎందుకు ఉంటుంది అనేదే గానీ ప్రశ్న. అమ్మా అంత తేలికైన పందెం కాస్తారా? మరేంటో చెప్పమ్మా. జస్ట్ ఏ మినిట్ అమ్మా. ఈ సమోసాలన్నీ మీలో ఎవరైనా పావు గంటలో తినేయగలరా? నేను తింటాను. పావు గంటలో కాదు, ఒక నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటాను. ఒక్క నిమిషంలో ఒక్కడ కూడా లేకుండా తినగలవా? ఎస్. బెట్ బెట్ పందెం తెలుసుగా, ఓడితే నీ డ్యూటీ మాది, గెలిస్తే మీ బిల్లు నాది. మళ్ళీ పందెలా? ఎస్. ఒక నిమిషంలో ఒక సమోసా లేకుండా తినేయాలి, అది పందెం. రెడీ 1 2 3. చెప్పాను ఒక నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటానని పందెం కాశాను, అలాగే తిన్నాను. ఏంటి లెక్క? అది అంతేనాయన, ఒక్క నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటానని నొక్కి మరీ చెప్పాడు. టోటల్ 50లో రిమైనింగ్ 49 ఉంటాయి, కౌంట్ చేసుకున్నాయి. అమ్మా మళ్ళీ దెబ్బతిన్నాను. మరే నాలుగు చికెన్ బిర్యానీనా? నాలుగు తందూరి చికెన్ కూడాను. మైండ్ బ్లోయింగ్ యార్. యా ఎస్ ఎస్ యువర్ రైట్. డు యు నో నేను ఒకసారి త్రీ మెంబర్స్ ని అట్ ఏ టైం మేనేజ్ చేశాను. ఐ ఫౌండ్ ది జాబ్. వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ వెంచర్? నెక్స్ట్ వెంచర్ ఇట్ ఇస్ నియర్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్రాజెక్ట్. యా యా. నమస్తే మాస్టర్. ఏం పేరు? వెంకటేశ్వరరావు. తమరదండి? కామేశ్వరరావు. అరే తెలుగు వాళ్ళే అనమాట. అదేంటి సార్ బిల్ క్లింటన్, జార్జ్ బుష్ మాట్లాడుకుంటున్నాడు, ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు. తెలుగోడు తెలుగోడు రాసుకుంటే అదేంటి ఇంగ్లీష్ ముక్కలు రాలేంటారు చూసారా? అది మిమ్మల్ని చూసే కావచ్చు. మా ఇష్టం, మీరెవరు అడగటానికి? ఆ నిజమే అనుకోండి, తడుముకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం ఎందుకని చెప్పి హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా సార్. ఇంతకీ ఇదేంటి? రియల్ ఎస్టేట్ బ్రోచర్స్. ఫ్లాట్లు అంటే లాభం ఏంటి? కమిషన్ వస్తుంది. ఎంత? 3-4 వేలు. అయితే నాకు ఇవ్వండి. ఇవిగో తీసుకోండి సార్. ఎకరానికి ఎన్ని గజాలు? 4,840. డాక్టర్ గారు, డాక్టర్ గారు! ఏమిటా మళ్ళీ వచ్చావు? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు, దేవుడు దేహం నిండా రోగాలు పెట్టి భూమి మీదకి వదిలాడు. రాత్రి అయింది అనుకోండి, ఒకటే నొప్పి, గుండెల్లో దడ వణుకు, పిల్లి కూతలు. ఎరుక మాస్తుంది, నువ్వు తగ్గిపోతుంది. తెల్లారేసరికి గుండెల్లో దడ. ఆపు, నువ్వు అలాగే ఉండు. ఈ మందులు వాడండి, పేరు తెలిసిన దెబ్బల్లా మీకే ఉందనుకుంటే మానండి, మోయండి. టెస్ట్ చేయలేదుగా? అది టెస్ట్ చేయడానికి కదా, కాసేపు మౌనంగా ఉండడానికి. వెళ్ళండి. తగ్గిపోతుందంటారా? తగ్గిపోతే పోతావు, దేశానికి నష్టం లేదు అంటున్నారు. మిమ్మల్ని కాదు, వెళ్ళండి. ఏమంటున్నాడు మావయ్య మీ సింగిల్ పేషెంట్? బుర్ర తినేశాడ్రా. అమెరికా వెళ్ళమంటే విన్నావా? అనుభవించు. విదేశీ వ్యవహారాలు మనకెందుకు కానీ, విషయం అంటూ చెప్పు. నేను డెప్త్ ఉన్న విషయాలు మాట్లాడడానికి వచ్చాను మావయ్య. నీకు సిటీ అవుట్స్కర్ట్స్ లో స్థలం ఉంది కదా? ఉంది, 5 ఎకరాలు అనుకుంటా. బుద్ధి ఉందా నీకు అసలు? అదేంట్రా? లేకపోతే ఏంటి 5 ఎకరాల స్థలాన్ని ఎవరన్నా ఊరికే వదిలేస్తారా? ఏం చేయమంటావు? నాకిచ్చేయి. నీకా? అవును నాకే. దాన్ని ప్లాట్లుగా విడగొట్టి కోట్లు కోట్లు లాభం గడించి వచ్చిన దాంట్లో 50-50 తీసుకుందాం. నాకెందుకురా షేరు? డెప్త్ లేని మాటలు మాట్లాడుకు, షేర్ తీసుకోవాల్సిందే. రే నువ్వు కోపం తెచ్చుకోనంటే ఓ మాట చెప్తాను. ఏంటి మావయ్య నువ్వు, నీ మీద నా కోపం ఏంటి? నేను మనసారా మాట్లాడేది నీతోనే, చెప్పు. మాఫియా జోక్యం ఉంటుందేమరా, నువ్వేమో కుర్రాడివి. మనలో పెరిగితనమే ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళని మనం భయపెట్టగలిగితే చాలు. నువ్వేం భయపడకు, నేను సాయంత్రం వస్తాను, డాక్యుమెంట్స్ రెడీగా ఉంచు. వస్తాను మాయా. ఏయ్ జల్దిన గానిరా. ఏయ్ ఏం చూస్తున్నారా జల్దిన గాని? ఏయ్ ఆ కుండలు తీసి ఆడబెట్టు. ఏయ్ ఏం లోలు పడుతుండ్రా, ఆ పక్క పోయి ఆడుకోండి. ఎవడు రీ?
ఏంటి మామా ఇదేనా మన ల్యాండ్ ఏయ్ జల్దీ ఆనిండ్రా ఏయ్ ఎవరు మీరు ఏయ్ ఈ ల్యాండ్ మాది దమా గిట ఖరాబ్ అయినాది బే చల్ ఈ జాగా నాదిరా మర్యాదగా ఖాళీ చేయి ఈ జాగా పూర్ణ నాది బే నువ్వెవరిని నడు ఏయ్ రండిరా రండి రండి ఏయ్ ఏం కొట్టిండనా మనిషిని చూస్తే క్లాస్ లెక్క కొడుతుండు కొట్టుడు చూస్తే మాస్ లెక్క మనోళ్ళని ఏం దన్నిండనా కుండల్ని బలగొట్టినట్టు పలగొట్టిండనా మనోళ్ళ తలకాయల్ని కానీ దమాకున్న మనిషనా గా పోరగాళ్ళను ఆడోళ్ళను ఏమనలేదనా మంచి పవర్ ఉన్న మనిషనా అన్నా నాకు బలి భయం వేసింది మావా బల్లిని చూస్తేనే భయపడిచేస్తావు ఇప్పుడు భయపడడంలో వింతే ఉంది అదే నేనైతే రవణ గారిని కొడితే కొట్టారులే అని అక్కడే సెటిల్ అయ్యేవాడివి అంటే అర్థం కానట్టు నటించొద్దమ్మా సారా బట్టియేగా దీని ముందు నీకన్ని బలదురే చదువుకున్న వాళ్ళలా ఉన్నాం హాయిగా ఉద్యోగం చేసుకోక సారీ మరోసారి ఈ మాట అనకు విషయం ఏంటో చెప్పు ఎవడో అండ చూసుకుని బిర్ర బీగడం హీరోయిజం కాదు నీ వెనక ఎవరండు పోలీసులు కోర్టులు ఉరిమి చూస్తే పారిపోయే నీలాంటి జనం శంభు నీకు హెల్ప్ చేశాడు కదా అని వాడేవాడు టైం వేస్ట్ చేయకు వచ్చిన పని ఏంటో చెప్పు నా స్థలం నీదన్నావు వెరీ గుడ్ కానీ నిజానికి ఆ స్థలం నీది కాదు ఆశ్చర్యపోతున్నావా నాకన్నీ తెలుసు నీది కాని స్థలంలో నువ్వు బిజినెస్ చేస్తున్నావు నాది కాని స్థలంలో నేను బిజినెస్ చేస్తున్నాను మన ఇద్దరం ఒకటే అందుకని మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వస్తే ఎక్కడ నువ్వు ఉండేది అక్కడ మాట్లాడుకుందామా కాదు తిరిగి అక్కడికే వెళ్ళమంటున్నా పొద్దుపోయింది వెళ్ళరా విన్నంటాం ఏ పని రెండోసారి చేయను ఏ మాట రెండోసారి చెప్ప లేడి పిల్ల ఎదురొచ్చినా సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అది పిరికితనం అనుకోవడం చాలా పొరపాటు దేశంలో పిరికి వాళ్ళు చాలా మంది ఉన్నారు పోరా మామా ఈ స్థలాన్ని ఎప్పుడు బాగా చేస్తావు ఎప్పుడు అమ్ముతావు నాకేం అర్థం కావట్లేదు మామా నువ్వు మందు మానేసి మళ్ళీ మొదలెట్టే లోపు అంటే ఒక్క రోజులోనా రమణ అమ్మ నాన్న చెల్లెలు రాలేదే వాళ్ళకి రావాలనే ఉంది కానీ వెంకట్రావు గారే పండివ్వలేదు రండి మావయ్య మీకు అసలు బుద్ధి ఉందా మీతో పాటు నేను వచ్చేవాడిగా వదిలేసి వస్తారా ఊరుకోండి మావయ్య నేను వస్తానంటే మీరేమన్నారు మీరు ఎల్లండ్రా నేను వస్తానులే అన్నారా లేదు రావడం దారి మర్చిపోయినరా ఏ స్థలం చూసి ఈ స్థలం లాగా ఉంది చివరికి వందన గారు గుర్తుపెట్టి
ఇటొచ్చాండి మావయ్య కొబ్బరికాయ కొట్టు అలాగే ఇదేంటిరా రెండు తెచ్చావు మీరంతా కొట్టరా ఆ నువ్వు వందన కొడితే చాలు ఎందుకనిరా మీరు కొట్టకూడదా పర్లేదు మావయ్య మీరు కొట్టండి ఎందుకంటుంటే హింసించకు మావయ్య డబ్బులు లేవు అర్థం చేసుకో ముందు నువ్వు కొట్టు రమణ నీతో కొంచెం మాట్లాడాలి గుర్తుపట్టావా నా పేరు రాజు శంభు అన్న రైట్ హ్యాండ్ని పూర్ణగాడిని ఒక్క దెబ్బతో నుర్మించావు కానీ ఆ రోజు నేను సేవ్ చేశాను కాబట్టి నీకు ప్రమాదం తప్పింది ఇక ముందు కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ స్థలంలో కొంచెం స్థలం మాకిచ్చే అన్న షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడు నీకు మీ అన్నకి ప్రమాదం రాకుండా ఉండాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో మరోసారి ఇక్కడ కనిపించావనుకో తిరిగి వెళ్ళడానికి కాళ్ళు ఉండవు వెళ్ళదు వెర్రి ఆవేశం ఎందుకు ఎందుకు గొడవలు చెప్పు తెలిసి తెలిసి మా అన్నతో గొడవ పడకు ఇలాంటి బిజినెస్ చేయటానికి గుండె నిండా దమ్ముండాలి ఊరికే బిఏ ఎంఏ డిగ్రీలు ఉంటే సరిపోదు బిజినెస్ అంటే యూనివర్సిటీకి వెళ్ళి రావటం కాదు చావుకైనా సిద్ధపడాలి సో మా అన్న చెప్పినట్టు విను మీ అన్నకి నిన్ను నీకు మీ అన్నని లేకుండా చేయడానికి ఒక్క క్షణం కూడా పట్టదు కానీ అలా చేయడానికి నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు ఇక్కడ కాదు మీ అన్న దగ్గర ఒక్కసారి మా అన్న దగ్గరికి వస్తే నా మూడ్ ఖరాబ్ చేయకు ఇప్పుడు కాదు మా అన్న తడకా ఏంటో తర్వాత చూపిస్తా నువ్వు చూపించేది సారీ మావయ్య వెదవ మూడంతా పాటు చేశాడు అది కాదురా వాడితో మనకెందుకు అని మీరు ఊరుకోండి అంకుల్ మీకు తెలీదు వీళ్ళంతా ఆపారు గాని లేకపోతే పారిపోయాడు సరే సరే పదండి అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా నీకు ఆకలేసినప్పుడు ఇల్లు గుర్తుకొస్తుందా కనీసం టీ తాగడానికి కూడా జేబులో డబ్బులు ఉండవు కానీ వ్యాపారం చేస్తావా ప్లాట్ల వ్యాపారం అడుగుతోంది నిన్నేరా ఇన్నాడు నన్ను షాప్ పెట్టావు ఇప్పుడు ఆ డాక్టర్ అంకుల్ని ఇలా జీవితాంతా పెద్దవాడిని బాధ పెట్టానని నీ పని చిచ్చి ఆగండి అన్న ఇప్పుడు అంకుల్కి ఏమైందని ఆయన హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు లైఫ్లో రిస్క్ చేయాలి నాన్న రిస్క్ చేయాలి రిస్క్ చేయకపోతే బొజ్జ పెరుగుతుంది కానీ బుర్ర పెరగదు ఇలా ఎదురు తిరిగి మాట్లాడడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు లంచాలు తీసుకోకుండా ఒక్కరోజు కూడా ఆఫీస్కి సెలవు పెట్టకుండా ఓ మంచి గుమాస్తా అనిపించుకోగలిగారు కానీ పిల్లల మనస్తత్వాలు తెలుసుకుని వాళ్ళని ప్రోత్సహించే ఓ మంచి తండ్రి అనిపించుకోగలిగారా అందుకే మిమ్మల్ని పక్కన పెట్టి నా ఆలోచనని ఆచరణలో పెట్టాను నాకేం కాదు నాన్న ఈ సంగతి ఎవరికి కావాలి రేపు నువ్వు చేసే వ్యాపారంలో నష్టం వస్తే అది నా తరగతి చుట్టుకుంటుంది లక్ష్మి మీ డాక్టర్ నాకు ఫోన్ చేసి మీరు చేసే వ్యాపారంలో నాకేం సంబంధం లేదని చెప్పు ప్రతి తండ్రి మీలా ఆలోచిస్తే ఇంకా మన దేశం బానిసగానే ఉండేది మారండి నాన్న ఎదగండి బి పాజిటివ్ వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ స్పాట్ వావ్ ఏంటి మ్యావ్ లాగా అసలు ఈ సిటీ గర్ల్స్ తో వచ్చిన చిక్కేది నమస్తే రమణ బాబు నమస్తే బాగున్నారా ఆ బాగున్నాను రామచంద్రం బిజినెస్ ఎలా ఉంది ఏదో మీ దయ వల్ల బాగానే ఉంది నా దయ కాదు మీ కృషి రెండు ఫ్రూట్ మేళ పంపించు అలాగే ఇప్పుడే పంపిస్తాను అతను నీకు ముందే తెలుసా మా కాలనీలోనే బండి మీద పళ్ళు అమ్ముకునేవాడు నా సలహా మీదే ఊరి చివరిలో ఈ స్టాల్ పెట్టాడు ఇక పనిలేని ప్రేమికులంతా ఇక్కడ క్యూ కట్టారు వాళ్ళు వేస్ట్ చేసే టైం కంటే తక్కువ ఖరీదు పెట్టమన్నాను అంతే రామచంద్రం లక్షాధికారి అయిపోయాడు వెరీ గుడ్ రమణ నేను ఒకటి అడగనా ఏంటి డెప్త్ అవును ప్రేమని ప్రేమికుల్ని నువ్వెందుకంత తెలియ చేసి మాట్లాడతావు చూసావుగా వాళ్ళంత బిజీగా ప్రేమించుకుంటున్నారు పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోయారు ఏదైనా జరగదాంది జరిగితే వావ్ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి దీన్నే ఫ్రూట్ మేళ అంటారు దీని ఖరీదు 150 ఇది వీళ్ళకి పెద్ద లెక్కేం కాదనుకో బాబు ఇక వద్దులే సరే అలాగే రామచంద్రం బిల్ పట్రా భలేవారు సార్ మాకెంత పడుతుందో మీకు తెలుసు కదా దీనికి బిల్ ఏమిటి సార్ వెరీ గుడ్ వందన ఓ 20 మామూలేగా అవును 150 బిల్లుకి 20 మరి ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం భుజాల మీద వాలినందుకు బ్యాలెన్స్ 130 కమాన్ పద ఏ రౌడీ భలే ముద్దస్తున్నావురా ఆ నిజంగా సూర్య 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 సూర
బతుకులైతే దూరంగా చీకట్లో శిరంగా డాడీ నేను చెప్పానే రమణ అని ఇద్దరు నమస్కారం అండి అంత సహనం లేని వాడు జీవితంలో పైకి ఎలా వస్తాడు చూడండి సార్ మీ అమ్మాయి నాకిచ్చి చేస్తారా అని ముష్టెత్తుకోవడానికి రాలేదు మరి మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోంది పెళ్లి చేసుకుంటావు బాబు అని అడిగితే సమాధానం చెప్పడానికి వచ్చాను నేనెలా అడుగుతాను అనుకున్నావు నేను ప్రేమ కోసం గింజుకు చచ్చేవాడిని కాదు సార్ ప్రేమ కోసమే బతికేవాణ్ణి మీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలో తెలిసిన వాణ్ణి అది నిన్ను పెళ్లి చేసుకున్నాక ఏం పెడతావు గడ్డి చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది నాకు వదిలేండి సార్ కష్టం ఏంటో తెలియజేస్తాను భయపడకండి సార్ కష్టాలు కన్నీళ్లు తెలియకపోతే ఆనందం విలువేంటో తెలియదు చూడండి సార్ మీ అమ్మాయిని మీరు 22 సంవత్సరాలు పెంచారు మిగిలిన 78 సంవత్సరాలు నాతో కలిసి జీవించాలి అంటే వందన బాధ్యత మీ మీద కంటే నా మీద ఎక్కువ ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకవేళ తీసుకోకపోతే సంవత్సరం తిరిగేసరికి తాత అవుతారు వస్తాను ఇది చదివి కాస్త అడ్రస్ చెబుదు ఇది చెప్పరా ఎందుకు బాబాబు చదివి చెబుదు రామా అపార్ట్మెంట్స్ శ్రీనగర్ కాలనీ ఇది పంజాకోట దగ్గర నీకు ఇంగ్లీష్ చదవటం రాదా వచ్చు కానీ ఇంగ్లీష్ అంటే నాకు చిరాకు ఎందుకను సండే మండే ట్యూస్డే అంటారు తెలుగులో డే అంటే రోజు మరి ఆది రోజు సోమ రోజు అనకుండా ఆదివారం సోమవారం ఎందుకు అంటున్నారు బొత్తిగా నిలకడలే లాంగ్వేజ్ అయ్యా అందుకే నాకు చిరాకు ఓహో నిజమేరావు నువ్వు ఊరుకోపిని ఆడికి సపోర్ట్ ఇస్తే నువ్వు ఇంకో హోటల్లో సప్లై చేసుకోవాల్సి వస్తుంది ఏం కావాలి గొడ్ల గోబులా సూపేంటి ఆర్డర్ చెప్పు రే విన్సెంట్ ఫినిష్ ఉందరా మరి అదే హైదరాబాద్ వచ్చి మొలతాడు కట్టడం మానేస్తే మాత్రం ఫినిష్ పెట్టడం మానేస్తారంటరా అయినా ఫినిష్ దేనికి రమ్మా చెప్పింది చేయరా నువ్వు వెళ్ళి ఆ గుండుసూదిగాడు వెనకాల ఏమీ తెలియనట్టు నిలబడు నేను ఈ బొమ్మని ఎక్కడెక్కడ కూర్చుతాను నువ్వు వాడిని అక్కడే కూర్చు వెళ్ళు అక్కడ కుర్చీలో దున్నపోతులా కూర్చున్నాడు చూడు సిగరెట్ కాలుస్తూ ఆడి పేరేంటి ఏ ఎందుకు డబ్బేమో అప్పించుకున్నాడా
పేరు కూడా తెలియకుండా డబ్బులు ఇచ్చావు బాబు. టాపిక్ మార్చకు, అది పేరేంటి? ఆడసలే డేంజర్ మనిషి, వాడితో పెట్టుకోకు. టీ కావాలా? వాడి పేరేంటి? కుతూహలం. నీ గురించి ఎంటీగా ఎంక్వైరీ చేస్తున్నాడు. చేయనీరామ్మ, ఆడెప్పుడు తినక సమాధానం చెప్పాడు కనుక అంతే అంటావు? అంతే. అబ్బా ఇప్పుడు చూడు. అంత నవ్వుతున్నాడేంట్రా వీడు? అరే అక్కడ వాడు బొమ్మను గుచ్చుతుంటే ఇక్కడ మన గుచ్చుకుంటున్నట్టుందేంట్రా? నాకేం గుచ్చుకున్నట్లేదే. మన గుచ్చుకోవడం అంటే నీకు కదలేవయా? నాకు అక్కడ వాడు వీపు మీద గుచ్చుతుంటే ఇక్కడ మనకి నాకు వీపు మీద గుచ్చుకున్నట్టుంది అన్నా. ఒకవేళ వాడు బొమ్మను గొంతు వీసి చంపేస్తే? బొమ్మను ఎగరేరా? భలే ఐడియా రమ్మా. సాగర్ సంగమంలో కమలాసంలా డాన్స్ చేస్తున్నాడు రా చూడు. నాకేదో టెన్షన్ టెన్షన్ గా ఉందిరా, వెళ్దాం పద. నేను చేతపోయంటే కాదంటివే పద. హాయ్ వేణు. ఏంటి ఇంకేమైనా డబ్బు కావాలా? కావాలి. ఏంటి ఏమైనా తీసుకుంటావా? కాస్త విషయం. అలాగే తెప్పిస్తా. ఆడపిల్లలు ఇలా మాట్లాడితే బాగుంటుంది కానీ మగాడివి. చెల్లెలు ప్రేమనం కూడా మగాడి లక్షణమా? నీకు బ్రోకర్ పెద్ద తేడా లేదు. వెరీ గుడ్, అలా ఎదురు తిరుగు. చెప్పు ఎందుకు వచ్చావు? మా పిచ్చి తన అన్నయ్య ఒక హీరో అని నమ్ముతుంటే నిజమనుకున్నాను. ఓకే నేను మోసగాడిని, మరి నీ ప్రేమ ఏమైంది? ఒక్కసారైనా ఫోన్ చేసావా? తను చేసిందా? నేను ఎదురొస్తుంటే తప్పించుకు తిరిగింది. అది నా చెల్లెలు, మాట మీద నిలబడింది. ఇవన్నీ ఎందుకు? దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏం పర్వాలేదు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నాకు భయంగా ఉందండి మా నాన్న. నువ్వు భయపడకు, ఒకే ఒక సంవత్సరం అన్ని సర్దుకుంటాయి, నువ్వు ధైర్యంగా ఉండు. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? ఆఫీస్కి సెలవు ఇచ్చావా? కృష్ణేది. ఎందుకు? గుడికి తీసుకెళ్ళడానికి. గుడికా? ఈ టైంలో గుడి ఏంట్రా? గుడికి టైమింగ్స్ ఏంటమ్మా? అది ఎగ్జామ్స్ లో పాస్ అయింది కదా, అలాగే జీవితంలో కూడా పాస్ అవ్వాలని స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకెళ్తున్నాను. తన రూమ్ లో ఉన్నట్టు ఉంది, వెళ్ళి చూడు. ఓకేమ్మా. నాన్నకోసారి నమస్కారం చేసుకో, లేదంటే డెప్త్ ఉండదు. సారీ నాన్న. ఏంట్రా ఇదంతా? ఏం లేదులేరా. అమ్మా. ఏంట్రా? ఓసారి ఇలా రామ్మా. మళ్ళీ ఏంట్రా? నువ్వు ఎదురురామ్మా. ఎప్పుడు లేని కొత్తగా ఇదేంటి? రామ్మా చెప్తాను. రండి. నీకు అభ్యంతరం లేకపోతే వదిన. అభ్యంతరం అయితే వందనే. హాయ్ కృష్ణ. హాయ్ అమ్మయ్యా. అభ్యంతరం లేనట్టుగా పదండి. పూజారి గారు నేను ఇచ్చిన తాళిబడి తీసుకొచ్చారా? మర్చిపోయి వచ్చారా? ఏమిటయ్యా అపశకున మాటలు, ముహూర్తం దాటిపోతుంది, తొందరగా రండి. వందన అంతా రెడీనా? రై సిగ్గులేదా నీకు? ఎవరితో చెప్పకుండా నీకు ఈ పెళ్ళేంట్రా? అందరూ ఊహించింది చేయడం వీడికి బొత్తిగా అలవాట్లేదురా కిటి. తర్వాత ఆశపడదు కానీ కమాన్ ముందు నడు, ముహూర్తం దాటిపోతుంది. పదండి. మంగళసూత్రం కట్టునా? దండలు మార్చుకోండి. ఏంట్రా
థాంక్ యూ అన్నయ్య. అన్నయ్య కాదు, బేవర్స్ అంటారు. ఇన్సెంట్ తెచ్చావా? తెచ్చాను మామ. ఇది వేణు, ప్రేమ నమ్ముకున్నానన్న. లేదయ్యా, నమ్మాను. నా నమ్మకాన్ని మీరు వమ్ము చేయలేదు. ఇదిగో 2 లక్షలు. ఇది తీసుకుని మీ ఇద్దరు ఎటైనా వెళ్ళి ఆనందంగా ఉండండి. మీ అమ్మ నాన్న ఏదో ఒక రోజు పిలుస్తారు, లేదా అక్కడే హాయిగా సెటిల్ అవ్వండి. థ్యాంక్ యూ బావా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అమ్మాయి ఎదురా అడుగుతున్నది నిన్నేరా? గిట్టేది? ఉదయం అనగా వెళ్ళారు, ఇప్పుడు దాకా ఆ షికార్లు ఏంట్రా? కనీసం ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చుగా. ఎక్కడికి వెళ్లేదమ్మా, దాని ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను, ఒక గంటలో పంపిస్తా ఉన్నారు. అయినా దాన్ని అలాగ ఒంటరిగా వదిలేసి రాకపోతే నీతో పాటు తీసుకురావచ్చు కదరా. ఏంటమ్మా ఇది, రేపు పెళ్ళి అత్తగారింటికి వెళ్ళినా ఇలాగే కంగారు పడతారా? అప్పుడెందుకు కంగారు పడతాం, ఆనందపడతాం. ఇప్పుడు అలాగే ఆనందపడండి. ఏంట్రా నువ్వు అనేది? నాన్న, కృష్ణ వేణు అనే తన క్లాస్మేట్ని ప్రేమించింది. బాగా స్థితిపరులు, సాంప్రదాయమైన కుటుంబం కూడా. వేణుకు కూడా కృష్ణ అంటే ప్రాణం. అందుకే వాళ్ళిద్దరికి ఈరోజు గుళ్ళో పెళ్లి చేసి పంపించేశాను నాన్న. ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు, నువ్వు చచ్చావనుకుంటాను. పోరా పోరా. ఏమండి ఎంత పని చేసావురా మాతో ఒక్క మాట చెప్పుంటే. ఏం చేసేవారమ్మా, పెళ్లి చేసేవారా? చెప్పిన మరుసటి రోజే దాని కాలేజీ మనిపించేసి ఏ గుమాస్తాకో ఇచ్చి పెళ్లి చేసేవారు. నోరు మొయ్యరా, పిల్లలు బాగోగులో మాకంటే నీకెక్కువ తెలుసా? తెలుసమ్మా, నాన్న కుదిర్చిన సంబంధమే చేస్తే ఆయన రిటైర్ అయిన తర్వాత వచ్చే పిఎఫ్ గ్రాట్యుటీ అన్ని కలిపి అందిన చోటలో అప్పులు చేసి దాన్ని పెళ్లి చేసి భారం దించుకున్నాం అనుకునేవారు. కానీ అది భారం దించుకోవడం కాదమ్మా, పెంచుకోవడమే. పోనీ అదేమైనా సుఖపడుతుందా అంటే అదీ లేదు. మీ బలవంతం పైన అది పెళ్లి చేసుకున్న బతుకులో రాజీపడి 20 ఏళ్లకి 60 ఏళ్ల దానిలా తయారై. అందులో ఉన్న ఆనందం నీకేం తెలుసురా? అది ఆనందం కాదమ్మా, మన బతుకులింతి అన్న నిర్లిప్తత. నలుగురు లేచిపోయింది అనుకున్న మన కిట్టి రేపో మాపో ఇక్కడికొస్తే దాన్ని చూసి అందరూ మహాలక్ష్మి అంటారు. అనవసరంగా బాధపడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి. నన్ను క్షమించండి నాన్న, మీ బాధ నాకు తెలుసు. కొంతకాలం ఓపిక పట్టండి, అన్నీ సర్దుకుంటాయి. అమ్మా, నా మీద నమ్మకం ఉంచమ్మా. రమణ, మాకు సాయం చేయరా? నీ చెల్లెమో తన ఇష్టమైన వాడిని ప్రేమించింది, తల్లిదండ్రులు బతుకున్నారే, వాళ్ళకు ఒక మాట చెప్పాలని జ్ఞానం కూడా లేకుండా దాని పెళ్లి నువ్వు చేసావు. ఇంకెందుకురా మేము బతుకుంటాం? మాకు విషయం చచ్చిపోతాం. మీరు తలదించుకునే పని నేనేం చేయలేదు నాన్న. అనవసరంగా నేను పొరపాటు చేశానా అనే భావన నాలో రానివ్వకండి, అది మీలోనే ఉంచుకోండి. ఇప్పటికి 76 సార్లు చెప్పాను ఒప్పుకోను. ఎక్కడికొన్నావురా? టాపిక్ మార్చుకో, ముందారు సంగతి చూడు. చూసుకునేది మీరు బచ్చగాళ్ళు, తలుచుకుంటే మిమ్మల్ని లుచ్చగాళ్ళం చేయగలను, గన్లో గుండు సూది పెట్టి లేపేయగలను. రే, నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. రే, ఆ రోజు చూసినమైన చెల్లెలు కాదురా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదురా. చిన్నప్పుడెప్పుడో పుస్తకాల్లో భారతీయులందరూ నా సహోదరులు అన్న వాక్యం గుర్తొచ్చి ఆ ఇన్స్పిరేషన్ తో నీకెంత కావాలి? 10,000. 10,000 ఇస్తే వదిలేస్తావా? ఆలోచిస్తాను. ఏంది బే ఆలోచించేది? వాళ్ళని రాజీకి పిలిచి ఏదో విధంగా సర్దుబాటు చేసుకుందాం అనుకుంటే నువ్వు రెచ్చగొడతావా? అంటే నేను చచ్చిపోవాలనేగా నీ ఉద్దేశం? సారీ బాబు, 10,000 ఇస్తే బొమ్మ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. చేతబడి చేయుగా. చేయను. మేనేజర్ 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 కమ్ ఆన్ మనీ. ఈ 10,000 తీసుకో, బొమ్మ ఇచ్చే, సూది కూడా ఇచ్చే. ఊరికే సూది పెట్టుకొని సుమోలో తిరగడం కాదు, బుర్రలో కాస్త గుంజుండాలా.
10,000 తగలేసి బొమ్మ కొనుక్కున్నావు, 10 రూపాయలు ఇట్టి ఇంకో బొమ్మ ఆడు కొనుక్కోలేడా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీకన్నా అమెరికా రోమియో నయం. అచ్చా, ఫారిన్ మ్యాచ్ కాదన్నందుకు నన్ను అనాలి. నేను అదే అనుకుంటున్నాను. ఇంకోసారి వెళ్దూలే. చెల్లి పెళ్లి చేసావు, లక్షలు సంపాదించావు, అలా సిగరెట్లు తాగుతూ కూర్చోకపోతే మన పెళ్లి గురించి ఆలోచించచ్చు. అమెరికా వాణ్ణి చేసుకుంటానన్నావుగా, నా వల్ల కాదు. వెళ్ళు. సర్లే, నేను వెళ్తాను. ఎక్కడికి? అమెరికా అల్లుడితో షికార్లక? అవును. ఏ ఆహా, వెళ్తే వెళ్లే గాని బిల్ క్లింటన్ అడిగానని చెప్పు. 5 నిమిషాల్లో మళ్ళీ నా దగ్గరికి పంపిస్తాడు నేను. కుళ్ళు చోకులేకు, నాకు పరమ చిరాకు. కూల్ గా ఆలోచించు. ఏ వందన, నిజంగానే నేను వదిలి నేను 5 నిమిషాలు కూడా ఉండలేను. ఇండియా మీద ఒట్టు, ప్లీజ్ నా మాట విను. వందన 100 సార్లు చెప్పదు. ఏ వందన, ఏదో సరదాకి ఈ వెంచర్ పూర్తిగాని ప్లీజ్. సారీ, బాయ్. రోజుకు 3 టాబ్లెట్లు వేసుకోవయ్యా, నీ రోగం కుదిరిపోతుంది. ఏ మాత్రలు ఇస్తున్నావు రే? ఇవి ఆడవాళ్ళకి ఇచ్చే మాత్రలు రా. లేడీ స్పెషల్ ఎక్కడ రాసిందండి? గర్భ నిరోధక మాత్రం. హలో మై డియర్ మామయ్య గారు, ఏంటి వాడి మీద కేకలేస్తున్నారు? వీడి సంగతులు తెలిసిందే కదా, ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? ఇక మీద నా బాధ అని పారా హుషార్. ఏమైందిరా? గుడ్ న్యూస్ చెప్తాను, పదండి. ఇదిగో మామయ్య నీ వాట. ఇప్పుడు ఇవన్నీ దూరా? ఇప్పుడు నీకు ఇవ్వట్లేదు. సిటీ మధ్యలో న్యూ కాన్సెప్ట్ తో ఒక వెంచర్ చేయబోతున్నాను, అందుకు దీన్ని వాడుతున్నాను. ఈసారి కంపల్సరీగా నీ వాటా నీకు ఇచ్చేస్తాను. ఓకే, నోరు పోయినా కొరకొక్క. ఫస్ట్ వెంచర్కే భయపచ్చ ఫైట్ జరిగింది, దీనికి కూడా నాకేదో భయంగా ఉందరా? భయపడుతూ కూర్చుంటే మీ పేషెంట్లు కూడా భయపడతారు. నా కెరీర్ కావడం అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. భయపడకు మామయ్య, నాకేమీ కాదు, నా డెత్ మీద నమ్మకం ఉంచు. బయట చాలా మంది పేషెంట్లు ఉన్నట్టున్నారు, వస్తా. మావా, నువ్వు ఇట్లాగే 300 ఫ్లాట్లు 600 అపార్ట్మెంట్లుగా ఎదగాలి మావా. బెస్ట్ ఆఫ్ లక్ మావా. లేకపోతే ఆంటీని చూసే అదృష్టం ఇప్పట్లో వచ్చేదా? అంతందంగా ఉంటుందా?
ముందు జాగ్రీ నీకు ఫోన్. హలో, అలాగా నేను వస్తున్నాను. త్వరగా తెల్లారేలోపు గోడ కట్టేయాలి. ఎవర్రా నువ్వు? ఏంట్రా ఇదంతా? చెమ్మన్న చెప్పాడు. ఎవర్రా అన్నా? ఎవరికి రా అన్నా? అడుగు ముందుకేస్తే పునాదుల్లో పాతేస్తాను. పౌరుషం. అందరూ ఇలా ఎదురు తిరిగితే మాకు పుట్టేది? మీలాంటి వారికి ఎక్కడ అన్యాయం జరిగినా మే ఉండాలి, కానీ మీలాంటి వారి వల్ల మాకు అన్యాయం జరిగితే రాత్రులు ఎలకల బాధ భరించలేక పిల్లుల్ని పెంచుతారు. కానీ అదే పిల్లి పొద్దున్నే ఎదురొస్తే అప్పసెకను అంటారు. అన్నీ మీరే. ఇప్పటికే నువ్వు నా దగ్గర చాలా అడ్వాంటేజ్ తీసుకున్నావు. ఇగో చూడు, ఆ స్థలాన్ని నువ్వు కొన్న తర్వాత మళ్ళీ నేను కొన్నట్టు పేపర్స్. నీ బాబు, అదే మీ నాన్న రిజిస్ట్రార్ ఆఫీసులో గుమస్తా కదా, ఆయనే ఇది నా పేరు రిజిస్టర్ చేయించాడు. వెళ్ళి ఆయన్నే అడుగు. చూడు శంభు, ఈ కాగితాలకు భయపడే పిరికివాడు కాడి రమణ. నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడేలా చేసి నా డెప్త్ ఏంటో చూపిస్తా. వస్తా. నమస్తే అన్నా. ఎన్నాళ్ళకి మా మీద దయగలిగింది? బాగున్నారా? సీనన్నా, కూల్ డ్రింక్ ఏమన్నా తెప్పించమంటావన్నా? ఏదో మీ దయన్నా, ఎక్కడో చిన్న కూరగాయల దుకాణాన్ని ఖాళీ చేయించి ఇంత పెద్ద షాపుకు నన్ను ఓనర్ని చేశారు. మిమ్మల్ని దాదా అన్నవాడు పురుగులు పడి చేస్తాడు. చెప్పన్నా, ఏం పని మీద వచ్చావు? చేస్తావా? చేస్తావా ఏంటన్నా? ఏం సాయం చేయమన్నా చేస్తాను. వాయిస్ తగ్గి. ఏం సాయం కావాలన్నా చేస్తాను. నాకు అంతకంటే భాగ్యం ఉందన్నా? ఈ ర్యాక్లో సామాన్లు కావాలా? పోనీ ఆ ర్యాక్లో మొత్తం ఇచ్చేమంటావా? పోనీ ఆ ర్యాక్లో ఎన్ని ఇచ్చేయమంటావా? ఏం కావాలో అడుగన్నా అన్నా. ఏంటన్నా ఇది? 10,000 కావాలరా. ఏమే అమరావతి, బాబు ఎక్స్కర్షన్ వెళ్ళాలంటే 10,000 అంటే ఓ 15,000 ఇచ్చి పంపించు. వెళ్ళు అన్నా. అన్నా, ఇందాకేదో అడిగావు. ఏం లేదురా, ఓ 10,000 తప్పివు. ఎందుకు? ఈ 10,000 తీసుకెళ్ళి ఎవరి దగ్గర బిళ్ళపించుకోవడానికా? కాదురా, ఆ రోజులు పోయాయి. అమ్ముకుందాం అంటే సెంటు భూమి కూడా మిగలేదు. మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లంగా ఉందిరా. అలాగే అన్నా. అన్నా, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? కాస్త స్టాఫ్ని తగ్గించుకోవచ్చు కదన్నా. అన్నా, ఇదిగో 9,000. ఏంటి? 1,000 రూపాయలు వడ్డీ తీసేసుకున్నానన్నా. నెల నెల వడ్డీ పంపించడం మర్చిపోకండి అన్నా. మర్చిపోకుండా పంపించండి అన్నా. వెళ్ళిరా అన్నా.
అన్నా పూర్ణ వాళ్ళు మన సైడ్ లో బోర్డు పెట్టారన్నా, రాత్రి మన వాచ్మెన్ కూడా కొట్టారన్నా. నువ్వు చూసావా? చూశానన్నా. రాజన్ రెడీగా ఉండమని. సరే అన్నా. నువ్వు నా కీపుడి, మంచానికే పరిమితం. కీప్ సైలెంట్. ఎరారికి అమ్మకొంట్లో బాగాలేదన్నావు, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉందన్నా. ముందు ఆ పూర్ణ గారి సంగతి చూడన్నా. అమ్మ ముఖ్యం రా. హలో హలో పూర్ణ, నేను శంభుని. హలో పూర్ణనా? చెప్పు. చెప్పేదేంటి నగరాలా? మా స్థలంలో నీ కబ్జాయంట్రా, ఆ బోర్డు ఎందుకు పెట్టావో కనుక్కోమంటున్నాడు రా అన్న. ఏయ్, నేను బోర్డు పెట్టమేంటి? ఎక్కువగా మాట్లాడితే తలకాయలు లేచిపోతాయి. తలకాయలు లేచిపోతాయంట. చూడు పూర్ణ, నీ నక్క జిత్తులు నా దగ్గర సాగవు. అనవసరంగా గొడవలు ఎందుకు పెట్టుకుంటావు? ముందు బోర్డు తీసేయి. ఆ బోర్డు సంగతి నాకు తెలియదు. అనవసరంగా ఫోన్ చేసి రెచ్చగొట్టావు, అనుభవిస్తావు. ఇప్పుడు చెప్తున్నా విను, ఆ బోర్డు పెట్టింది నేను కాదు. ఫోన్ పెట్టేసి నీ కీప్టర్లో పేలు చూసుకోరా. దీని తల్లో పేలున్నట్టు వాడికి ఎలా తెలుసు? ఫోన్ మోగుతుంది, ఎత్తచ్చు కదండి. హలో అమ్మా, నేనమ్మా, కృష్ణవేణి. అమ్మా కృష్ణ, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానరా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావమ్మా? నన్ను అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారమ్మా, నన్ను బాగానే చూసుకుంటున్నారు. అన్నయ్యడి? వాడు చాలా బిజీ అయిపోయాడమ్మా, ఎప్పుడో రాత్రికి వస్తున్నాడు. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా, పక్కనే ఉన్నారు. అమ్మా కృష్ణ, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను నాన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు ఏమైందమ్మా, నేను అంతా బాగా చూసుకుంటున్నావా? చాలా బాగా చూసుకుంటున్నారు నాన్న. ఎప్పుడు వస్తున్నావు తల్లి? రెండు రోజుల్లో వస్తున్నాను నాన్న. అమ్మా, అన్నయ్య వస్తే ఎల్లుండి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. పెళ్ళయ్యాక నువ్వు ఎంత మారిపోయావు కృష్ణ. ఏనాడైనా వాడిని అన్నయ్య అని పిలిచావా? ఈ మాట వింటే అన్నయ్య ఎంత సంతోషిస్తాడో, వాడి ఆనందానికి హద్దులు ఉండవు. అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా. నేను కూడా అది ఫోన్ పెట్టి అరగంట అయింది. ఏంటి అమ్మగారి మొహం వెలిగిపోతుంది? ఎంతకాలం అవుతుందండి మన కృష్ణ గొంతు విని, ఎన్నాళ్ళు అవుతుందండి మీ ముఖంలో సంతోషం చూసి. ఏమైందమ్మా? మన కిట్టి ఫోన్ చేసిందిరా. అలాగా? తను ఎల్లుండి వస్తుందంట, నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. అది వస్తుంటే నేను ఎక్కడికి వెళ్తానమ్మా? రమణ. ఏందన్నా? ఏం లేదు, వెళ్ళు. వెంకట్రావు గారు అంటే వెంకట్రావు గారిలాగే ఉండాలి నాన్న. మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకు తెలుసు. థ్యాంక్ యూ నాన్న. రమణ, నీతో కొంచెం మాట్లాడాలి. రానా, కూర్చోనా. అన్నా, నన్న. అవునన్నా, కూర్చోనా. రమణ, సూదులు పోయాయి, సుమోలు పోయాయి, రౌడీని కాలేకపోయాను. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కరిగిపోయింది, కానీ ప్రాణభయంతో మాత్రం వణికిపోతున్నాను. నన్ను ఆ బొమ్మ నుంచి కాపాడు తమ్ముడు. ఇది చేతపడనుకున్నావన్నా? వాడేదో నేను ఆట పట్టించడానికి ఆడి నాటకం. చూసావా, ఇప్పుడేమన్నా అయిందా? అంతా నీ భ్రమన్నా. రమణ, థ్యాంక్స్ రమణ, థ్యాంక్ యూ. తార్జాన్, అన్న పరిస్థితి బాగాలేదు కదా, నువ్వు నా కార్ డ్రైవర్గా రావచ్చుగా. వద్దన్నా, అన్నకు బళ్ళున్నా లేకపోయినా చచ్చేంత వరకు అన్న డ్రైవర్నే. అన్నా, అక్కడ బోర్డు పెట్టినోడు ఎవడో కానీ నా పవర్ మీకు చూపించడానికే బోర్డు పెట్టాడు. వెళ్ళిపోండి. పూర్ణ, మొన్నటి వరకు అన్న దగ్గర కుక్కలా పనిచేసావు, ఆ మాత్రం విశ్వాసం లేదురా నీకు? వదలరా.
నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు. నిన్ను ఇక్కడికిక్కడే పాతేయగలను, కానీ నువ్వు కాదురా నా టార్గెట్. బాధపెట్టావు, నిన్ను క్షమించరా. లీడరా క్యారెక్టర్. హలో, నేను రామణ్ణి. బాగా షాక్ తిన్నట్టున్నా, నీకింకో షాక్ ఇస్తున్నాను. ఆ బోర్డు నాటింది నేనే. నా చేతికి మట్టి అంటుకుండానే ఇంత చేశాను. మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే నా చేతికి మట్టి అంటించుకోవాల్సి వస్తుంది. ఏం జరిగింది? ఏదో బాబు, మా సంతోషం కొద్దీ సంతాన ప్రాప్తి వస్తూ వచ్చే ఏడాది మాతో ఆడుకోవడానికి ఒక బుల్లి కృష్ణను కనిచ్చారనుకోండి, మాకు బ్రహ్మాండమైన కార్యక్షమం. దయచేసి వాళ్ళని ఆపమని చెప్పు. మాకేం తెలీదు. వద్దమ్మా వద్దు, ఇలాగే మీ కొడుకుని మా అన్న కాళ్ళ మీద పడమని చెప్పు. చూసావుగా, ఇది శాంపిల్ మాత్రమే, రెచ్చిపోతే మైండ్ ఇట్. చూపించంటారా మీ ప్రతాపం? పెరికి సన్నాసులారా. చెప్పినట్టు పూర్ణ గారికి శంభుకి ఫోన్ చేయి, వాళ్ళిద్దరిని పాత బ్రిడ్జి దగ్గరికి రమ్మని చెప్పు. నువ్వెలా మేనేజ్ చేస్తావో నాకు అనవసరం. వెద వేషాలు వేసావనుకో, నువ్వు ఉండవు. నీ రివాల్వర్తోనే నీ ప్రాణాలు గాల్లో కలుపుతాను. పూర్ణ. హలో పూర్ణ. ఎవరో? నేను రాజుని. చెప్పా. అన్న నీతో మాట్లాడాలంట. ఈ రాత్రి 11:00 పాత బ్రిడ్జి దగ్గర కలుసుకుందాం అన్నాడు. చూడు పూర్ణ, నన్ను నమ్ము. రిక్కీ గారు పోయిన దగ్గర నుంచి అన్న బాగా అప్సెట్ అయిపోయాడు, నిన్ను కలవాలనుకుంటున్నాడు. ఎక్కడన్నా? పాత బ్రిడ్జి దగ్గర 11:00. తేడా జరిగిందో? జరగదు, ఉంటాను. ఓకే. హలో అన్నా, నేను రాజుని. పూర్ణగాడు కాంప్రమైజ్కి రాత్రి 11:00 ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర రమ్మన్నాడు. వాడిని నమ్మొచ్చు అంటావా? నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నా అన్నా. ఓకే.
నేను పూర్ణాన్ని. రాత్రి 11 గంటలకి బ్రిడ్జి దగ్గర. అలాగే వస్తాను. మీరు ఇక్కడ రెడీ, మా వాణ్ణి పంపిస్తున్నాను, మీ వాణ్ణి పంపించు. ప్లానంతా ఈడిదేనా? ఇవిగో బుల్లెట్స్, ఇంకా ఏం సాధిద్దామని. వాళ్ళని చంపి నేనేదో డౌన్ అవుదామని కాదు. వాళ్ళు నాకు అన్యాయం చేయాలని చూశారు, అనవసరంగా చచ్చారు. వద్దురా, వద్దు.
చాలా సంతోషం రా రమణ, ఇప్పుడు నా కొడుకు అనిపించావు. తల్లిదండ్రుల ఇష్టాన్ని పిల్లలపై రుద్దకూడదని నిరూపించావు. ఇక నుంచి వెంకట్రావు కొడుకు రమణ కాదు, రమణ ఫాదర్ వెంకట్రావు. కానీ రమణ మావయ్య ఈ రాజశేఖరం, అది గుర్తుపెట్టుకోండి బావగారు. అరే ఏందిరా గృహప్రవేశానికి అని పిలిచారు, ఎవడు ఒక్కడు లేడు ఇక్కడ. కింద ఉన్నారేమో అన్నా. ఇక నుంచైనా గుండు సూది కూడా ఏదో మానేసి మా వాళ్ళలాగా ఓ మంచి వ్యాపారం చేసి పైకి రా.